యా పద్దలు అయ్యా పొద్దుటే ఎలా వాకింగ్ చేస్తుంటే నీకు ఎలా ఉందయ్యా చలిగా ఉందండి అయ్యా ఆ ఫలంగా ఇదెక్కడి కర్మరా బాబు అన్నట్టుందండి అయ్యా చచ్చా అసలు నీకు బుద్ధి లేదయ్యా చెత్తం ఇది అక్షరాల నిజమని నేను పళ్ళుకి చేరిన మొదటి రోజునే అర్థమైపోయిందండి అయ్యా అసలు ఇలా రోజు పొద్దుటే ఓ గంట సేపు నడిస్తే కీళ్ళ నొప్పులు నడు నొప్పులు రాకుండా ఉండడమే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది లేని వాళ్ళకి షుగర్ తప్పు రాదని డాక్టర్ చెప్పాడయ్యా అందుకని శ్రద్ధగా నాతో పాటు నిన్ను కూడా తీసుకొస్తున్నాను నువ్వు కూడా ఆరోగ్యంగా ఉంటావని ఎలా ఉంది ఐడియా నా పిండా కూడా ఉందిరా నీ జబ్బులతో నువ్వు చావక నీ దగ్గర ఉద్యోగం చేస్తున్న కర్మానికి నన్ను కూడా చంపుతావురా మెత్తగా హాయిగా పడుకోవలసిన నాకు ఈ కర్మేంట్రా ముసలిపీనుగా పంతులు ఏంటి అలాగా ఆగిపోయావు మనసులో నన్ను గురించి ఏమైనా తిట్టుకుంటున్నావా అవ్వా రామచంద్ర ప్రభు నేను మిమ్మల్ని తిట్టడం ఏమిటండి ఆ ఫలంగా భగవంతుడు కూడా నన్ను క్షమించడు అయ్యగారెంత చక్కగా సెలవిచ్చారేమిటా అని మనసులో మురిసిపోతున్నాను అంతేనా అంతే కదండి గమబిక విడవు మళ్ళీ ఈ యదో భాష ఏంటి అబ్బే అదేమి లేదండి ఈ భాషను నేను గుంటూరు గురువయ్య శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నానండి ఎప్పుడైనా మనసులో బాధో కష్టమో దుఃఖమో సంతోషమో అనిపించింది అనుకోండి ఆ ఫలంగా ఈ భాషను నేను మనసులో స్మరించుకుంటే అవన్నీ లోపలే అరిగిపోతాయి ఇప్పుడు నువ్వు అన్నదానికి అర్థం ఏంటి అమ్మో చెప్పకూడదండి అపచారం మన ఎదుటి వాళ్ళు ఆ భాషను మాట్లాడితే దానికి అర్థం చెప్పొచ్చు కానీ మనకు మనంగా చెప్పుకోకూడదని నా గురువు ఆజ్ఞ సర్లే తగలడు చెప్తాం బాబుగారు బాబుగారు ఏంట్రా ఏంట్రా కంగారు మన దేశం మీదకి పరాయి దేశం ఏమైనా యుద్ధానికి వచ్చిందా లేక మున్సిపల్ గారి కోళ్ళకి ఏమైనా కడుపు వచ్చిందా ఆ వెంకటరావు గారు కోర్టులో మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానంటాడండి ఆడు కనుక అలా చెప్పేస్తే మన వాళ్ళ ఈ 10 మంది ప్రాణాలు ఎగిరిపోతాయండి డబ్బు సార్ బయట పోమన్నాడండి అనాశ లేదనమాట గుణవంతుడే బెదిరించలేపారా అంగుడమైనా చంకలేదయ్యా అయితే ధైర్యవంతుడు అనమాట ఏ దేశభక్తుడైనా 10 మంది కోసం తన సస్తానన్నాడే కానీ తన కోసం 10 మందిని సావమన్నాడరా అందుకని సాయంత్రాన్ని లేపండి అయ్యా లేపేయచ్చు కానీ పాపం ఏంట్రా పెద్ద హృదయంగా కాలేదు అసలు ఎల్ల బతుకు ఓరి పండుగ కదవా ఈ మాట ముందే చెప్పలేదే కోళ్ళు మేకలు తిని కండలు ఒళ్ళు పెంచావు కానీ బుర్ర పెంచలేదురా ఓ పని చేయి ఇద్దరిని కలిపి జాయింట్గా లేపు చెత్త కదవు నీ శవాన్ని నక్కలు కూడా పెక్కచను రోయ్ ఏమయ్యా పంతులు ఎక్కడయ్యా వీడు తెలీదండి అయ్యా ఈ వీధిలో ఎక్కడైనా సిల్క్ స్మిత్ పోస్ట్ ఉందా నా సిల్క్ అయితే అక్కడ తగిలాడు ఉంటాడు తీసిరండి మంత్రి గారు అయ్యగారు తమను తీసుకురమ్మన్నారు రండి మమ్మల్ని పెడతా ఎక్కరా మమ్మల్ని నడబాపుకరా ఒరే సిల్కు సిల్కు ఏమయ్యా పంతులు అయ్యా ఈ వయసు నీకు ఇదేం పిచ్చయ్యా ఏం చేయమంటారండి మనిషికో రకం పిచ్చుంటుందండి ఆ ఫలంగా మీకు డబ్బు మీద అధికారం మీద పిచ్చున్నట్టు నాకు సిల్క్ స్మిత మీద పిచ్చండి లైఫ్లో ఏదో ఒకరోజు సిల్క్ స్మిత దిగి వచ్చి పంతులు బావా ఐ లవ్ యూ అని అంటుందేమోనని ఖచ్చితంగా అనదయ్యా అది నేను గ్యారంటీ అది సరిగాను పంతులు అయ్యా ఈ ఊరికి నేను రాజు లాంటి వాడిని రాజు లాంటి వాడిని ఏంటి రాజునే నేను ఈ ఊరిని పరిపాలిస్తున్నాను నేను ఆడింది ఆట పాడిందే పాట నాకు ఎదురు చెప్పేవాడు గాని ఎదురు వచ్చేవాడు గాని ఈ ఊర్లోనే ఉండకూడదు అవును ప్రజలు గొర్రె లాంటి వాళ్ళు కర్ర పుచ్చుకొని బెదిరించకపోతే అటు ఇటు చెదిరిపోతారు మన అహంకారాన్ని అధికారాన్ని 24 గంటలు వాళ్ళకి గుర్తుండేలా చెయ్యాలి ఈ ఊర్లో ధాన్యం మన రైస్ మిల్లోనే ఆడించుకోవాలి పొలం మన ట్రాక్టర్తోనే దున్నించుకోవాలి పక్క ఊరు ట్రాక్టర్ మన ఊరు పొలిమేరు దాటి టైర్ పెట్టిందా టైర్ పెట్టడం ఏమిటండి పంతులు నీది మట్టి బొర్రయ్యా మనిషి అయితే కాలు పెట్టాడు అంటాం ట్రాక్టర్ అయితే టైర్ పెట్టిందే అంటాం తప్ప తప్ప అసలు తమరులో ఇంతటి కవి ఉన్నాడా గొప్ప ఉపయోగం అండి చెప్పండి 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 టైర్ పెడితే ముందు టైర్ పేలుతుంది తర్వాత ట్రాక్టర్ పేలుతుంది అయ్యగారు అయ్యగారు మన ఊరికి కొత్త ట్రాక్టర్ వచ్చిందండి ట్రాక్టర్ టైర్ పెట్టిందా టైర్ పెట్టింది టైర్ పెట్టింది ఆ వచ్చిన అతను మన ఊరు మనిషి కాదండి అలా చెప్పు మన సంగతి వివరంగా చెప్పావా వివరంగా చెప్పావండి కట్టి బిగుసిపోయినట్టు బిగుసిపోయాడు చచ్చినా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళన్నాడు ఏడ్చాడు సస్తే వాడు ఎలా వెళ్తాడయ్యా వాడు పీడిని మనమే బయట పాడేయాలి పదండి వాడు ఎత్త మనం కూడా చూద్దాం రకవికమకో నువ్వు ఎలా కూతలు కూయకరా సరే
తప్పకండి 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 ఏ తప్ప ఇతను ఎవరో గానీ ఆ పళంగా ఇంగ్లీష్ సినిమాలో హీరోలాగా ఉన్నాడు. అయ్యా డ్రైవర్ గారు, డ్రైవర్ గారు, నువ్వు నోర్మల్ గారులు బూడ్లో అంత మర్యాద ఏం పిలక్కర్లేదు. డ్రైవర్ ఏ డ్రైవర్, నిన్నే నా గురించి వివరాలన్నీ మా వాళ్ళు నీకు ముందుగానే చెప్పుంటారు. నాకు జీహింస ఇష్టం ఉండదయ్యా. మర్యాదగా చెప్తున్నాను, నీ కాలో చెయ్యో తీసే లోపు ఈ ఊరు నుండి వెళ్ళిపోవటం చాలా గౌరవంగా ఉంటుంది. మాట్లాడవండి. సరే నీ కాళ్ళు తీయించమంటావో చెయ్య తీయించమంటావో అదే చెప్పు. వేధవ కోతల కుయ్యకరా కుయ్య 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 నిన్నే కాలు కాలు వేలు కూడా తీలేవురా. వేలు కాదు కదా, మా గురువు గారు వేలుకున్న గోరు కూడా పేకలేవు. అవమానం అవమానం, ఆయన అస్టేట్ కూడా మిమ్మల్ని తిట్టేస్తున్నాడు. అవమానం అవమానం అంటూ నీ మొక్కలు ఆనందేట్రా, నీ పిండకుడు పిల్లి పెట్ట. చూడబ్బాయి పెద్ద పులితో చెలగటం ఆడుతున్నావు. ఇంత చేసిన పెద్ద పులివా, నేను సింహాల జూలు పట్టుకుని ఆడించేవాడిని తెలుసా? అవును, అప్పుడు నేను ఆ సింహాల పాలు పితికి మా గురువు గారికి కాఫీ కాసిచ్చేవాడిని. అమ్మో అలాగా అయితే మాటలతో లాభం లేదు. కానీరా అయ్యా, రోజు వీళ్ళకు సారా పోసి కోళ్ళు మేకలు పెట్టి మేపింది మనం కర దెబ్బలు తింటానిక. ఎందుకైనా మంచిది, కొంచెం దూరంగా ఉంటే బెటరు. మనం వెళ్ళపదా. అయ్యా ఆ బల నీకు వాడి పని అయిపోయినట్టే. ఏమండో మనం ఇంకా కసిపి ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఆ డ్రైవర్ బాబు మన కూడా లోన దింపాలని ఐడియా వచ్చినా రావచ్చు. వెళ్దాం పదండి పదండి పదండి. సంతగా ఉన్న మమ్మల్ని ఆ బలంగా ఒక్క దెబ్బతో విడదీశాడే. అయ్యా
చూశారు కదా పదండి ఆఫలంగా మనం కూడా పారిపోదాం. అంతేనంటావా? అంతే, పదండి పదండి. ఆగండి. ఏంటి పెద్ద పులి, తోక ముడుచుకుని పారిపోతున్నావేంటి? నా పేరు రంగారావు. ఓహో, నీకు పేరు ఒకటుందా? అవును, నువ్వు ఈ ఊరికి రాజువా? అబ్బే, మా అయ్యగారు ఉత్తితనే సరదాకి. ఆయన రాజు కాదు, నీ మంత్రి కాదు. నోర్మయ్, ఏంటి పెద్ద పులి, ఈ ఊళ్ళో పొలాలన్నీ నీ ట్రాక్టర్లతోనే దున్నించుకోవాలా? ప్రతి రైతు పండించిన ధాన్యం అంతా నీ మిల్లులోనే ఆడించుకోవాలా? ఇది నీ రూలా? ఈ ఊరేమన్నా నీ బాబుగారి సొత్తు అనుకున్నావా? నీ అంతు చూసిన తర్వాతే నేను ఈ ఊళ్ళోంచి కదిలేది. ఈ రోజు నుంచి నీ బతుకు కాకోతీప. కాకోతీప? అవును, కాకోతీపే. బాబు, ఈ భాష మీరు గుంటూరు గురువైశాస్త్రి గారి దగ్గరే నేర్చుకున్నారా? నేను కూడా అక్కడే నేర్చుకున్నాను. మంచిది, నేను అన్నదానికి అర్థం మీ తోక ముడిచిన పెద్ద పులికి అర్థమయ్యేలా చెప్పు. అలాగే బాబు. కాకోతీప, కాకోతీప. యాదవ్ కూతురు ఆప్ చేసి ఆ కాకోతీపకి అర్థం చెప్పు. కాకోతీప అంటే కాకులను కొట్టుకు తినే పనికి మాలిన విధవా అని. నిజంగా ఆడు చెప్పిందావా? నేను మిమ్మల్ని నువ్వు తిడతానండి, దాని అర్థం అదే. కా అంటే కాకుల్ని, కో అంటే కొట్టుకుని. చాలు, ఒకసారి చెప్పు, అవరించే కదా ఇక పద. సరే పదండి. ఆగవమ్మా, ఆగవమ్మా, ఈ సాహసం ఏమిటమ్మా? ఆడదానివి, పైగా ముసల్దానివి, ఇలా నాగలు చేతపడి తిరితే ఊరంతా ఏమనుకుంటారు చెప్పు. నువ్వు తప్పుకోమ్మా, మేము దున్నుతాం. అనుకోనివ్వరా, ఏమనుకుంటారో అనుకోని. ఆ రంగారావు గారు మా కుటుంబం మీద కచ్చగట్టి నా బిడ్డను తన పొట్టను పెట్టుకుందే కాకుండా ఈ ఊళ్ళో ఎవరు నా పొలంలో పని చేయకూడదని కట్టడి చేసి మా పొట్టలు కొట్టాలని చూస్తుంటే వాణ్ణి చూసి బెదిరిపోయి మాకు సాయం చేయకుండా దాక్కునే ఈ పిరికి వెధవల ఊరు ఏమనుకుంటే నాకేం కావాలి? ఊరును చూసి సిగ్గుపడాల్సింది నేను కాదురా, నన్ను చూసి ఈ ఊరు సిగ్గుపడాలి. అది కాదు పార్వతమ్మ, నా మాట విను. డబ్బు రూపంగా ఇస్తే వద్దంటావు, కనీసం ఈ సహాయం అన్నా చేయని. ఇలా ఎంతకాలం చేస్తారు? నువ్వు పూజారివి, వీడు పోస్ట్ మాస్టర్, మీకు వచ్చేదే రవ్వంతా, అందులో నాకు పిసరంతా. మీకు నా మీద ఉన్న ప్రేమను నేను కాదన్ను, కానీ ఎంతకాలం ఇలా ఇస్తారు? నేను పుచ్చుకుంటాను. వద్దురా, మా తిప్పలేవో మేము పడతాం. అది కాదమ్మా. ఇంకేం నాకు చెప్పకండి, దయచేసి మీరు వెళ్ళండి. రాణి, ఆ తాడు అందుకో అమ్మా. అలవమ్మా, అయ్యగారు ఎడ్లం తొలగరమ్మన్నారు. ఎడ్లం తొలగరమ్మంటానికి వాడేవాడరా అమ్మా? అదంతా నాకు తెలీదు. ఆ ఫలంగా మీ అబ్బాయి గారు బతుకున్న రోజుల్లో ఈ రెండెట్ల మీద 5,000 రూపాయలు మా అయ్యగారి దగ్గర అప్పు చేశాడు. కావాలంటే ఇదిగోండి పత్రాలు చూసుకోండి. గడువు తీరిపోయింది గనక ఈ రెండెట్లను తోలకమని మా అయ్యగారు ఆర్డర్ వేశాడు, మేము వచ్చాం. రే, ఇప్పండి. ఇదంతా ఏదో కుట్ర. కావాలనుకుంటే నా బిడ్డ ఆస్తి అయినా తాకట్టు పెడతాడు, కానీ నోర్లేని జీవాల మీద అప్పు చేసే అంత నీచుడు కాడరా అమ్మా. అదంతా మాకు తెలీదు, మీరు వచ్చి అయ్యగారికి చెప్పండి. ఆగండి, దుర్మార్గ వెళ్ళారా? అన్యాయంగా నా ఎట్లా తోలుకుపోతున్నారా? మీరు మిమ్మల్ని పంపించిన వాడు పురుగులు పడిచేస్తారా? ఆఖరికి మీ శవాన్ని కాకులు కూడా ముట్టుకోరా? ఈ పార్వతమ్మకి మిమ్మల్ని ఎదిరించగలిగిన కండ బలం లేదేమో, గాని నా కాళ్ళ మీద నేను నిలబడి పట్టగలిగిన గుండె బలం ఉందిరా అమ్మా. రాణి, లక్ష్మి, వాడు ఎడ్లను తోలికెళ్తే తోలికెళ్ళాడు, మనకు పోయిందేం లేదు, కాని మనమే ఎడ్లలా కష్టపడతాం. పదండి, కారెత్తుకోండి. చెల్లెమ్మలు, కాడి దింపండి. ఇప్పుడు దున్నవలసింది నాగలతో కాదు నాయనమ్మా, అటు చూడు. ఎవరు బాబు నువ్వు? చూడు నాయనమ్మా, నేనెవరో నాకు తెలిసినప్పుడు నీకు తప్పకుండా చెప్తాను నాయనమ్మా. ఇప్పుడు మాత్రం నా ట్రాక్టర్తో పొద్దుగూకేలోపు మీ పొలమంతా దున్ని పెడతాను. అయ్యా, అయిపోయింది, అంతా అయిపోయింది. వాళ్ళన్నట్టు మీ పని కాకోతీప అయిపోయింది. పంతులు, నువ్వు వస్తమానా, ఆ కోతకు ఎద్దని ఎన్నిసార్లు చెప్పాను,
ఏం కొంపలంటూ పోయా నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు? కొంపలంటుకు పోవడం ఏమిటండి? ఆ ఫలంగా ఊరంతా తగలడిపోవడానికి సిద్ధంగా ఉంటేను. ఈవేళ ధర్మరావు పొలం దున్నాడా, రేపు ఇంకొకరు పొలం దున్నుతాడు, ఎల్లుండి ఇంకొకరు పొలం దున్నుతాడు, ఇలా ఊరంతా దున్నుకు పోతూ 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 చివరికి ఆ ఫలంగా మిమ్మల్ని కూడా దున్ని పారేస్తాడు. మాట వరుస కన్నానంతే. ఇల్లలగ్గానే పండగ అవదు, చేను పోయగానే పంట చేతికి రాదు. వాడిని ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు ముసుకొని పడు. ఆ వచ్చినోడు సామాన్యమైనడు అనుకుంటున్నాడు. వాడు సామాన్యమైనడు కానే కాడు. ఇప్పుడు అర్థమైందా? నేను నీకు మనవణ్ణి, నువ్వు నాకు నాయనమ్మవి. ఇది పెద్ద చెల్లెలు, ఇది చిన్న చెల్లెలు, వీడు తమ్ముడు. మరిక ఈమె పిన్నవుతుంది బాబు. సరిపోయిందా? వరుసలకేం గాని మంచి మనసుతో నువ్వు నా మనవణ్ణి అని వచ్చావు, ఎలా కాదనగలను? అది సరే గాని ఆ దుర్మార్గులతో గొడవ పెట్టుకుని ఈ ఊళ్ళో నువ్వు ఎంతకాలం ఉందావని బాబు. ఎంతకాలం ఏమిటి నాయనమ్మా? ఆ రంగారావు గారు రెండు చెంపలు వాయించుకుని నాకు బుద్ధి వచ్చింది బాబు, ఇక మంచిగానే ఉంటాను అనేంత వరకు ఈ ఊళ్ళోనే ఉంటాను, ఈ ఇంట్లోనే ఉంటాను. అది కాదు బాబు, వాణ్ణి గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. పాముకుండే విషం, నక్కకుండే జిత్తులు మారుతనం వాళ్ళు ఉన్నాయి. మోసం, దగ వంచన ఇవే తన రక్త మాంసాలుగా చేసుకుని బ్రతుకుతున్న పరమ నికృష్టుడు బాబు వాడు. వాణ్ణి ఎదిరించి నువ్వు నిలబడగలవా? అమాయకపు నాయనమ్మా, మనకు చదువు అంటే వంట పట్టలేదు గాని దేశమంతా తిరిగి ఢక్కా మొక్కలు తిన్నాను. ఈ కండాగట్టిదే గుండెగట్టిదే, వాడి అంతు చూశాకే నేను ఈ ఊరి నుంచి వెళ్ళేది. అది కాదు బాబు, ఒకసారి ఇలారా. ఏమిటి నాయనమ్మా? చూడు బాబు, వాడు బ్రతికున్న రోజుల్లో ఈ ఇంటికి చుట్టాలు వస్తే కనీసం 10 రోజుల వరకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆ వచ్చిన చుట్టాలని కాలు కింద పెట్టనీయకుండా రాజభోగాలతో చూసేవాడు. వాళ్ళు వెళ్ళేప్పుడు కొత్త బట్టలు కొనిపెట్టి రాజలాంఛనాలతో పంపేవాడు. ఆ రాజు వెళ్ళిపోయాడు, ఆ భోగాలు వెళ్ళిపోయాయి. సిగ్గు విడిచి చెబుతున్నారు బాబు, మాకే పూట గడవని పరిస్థితి. ఇంకో మనిషికి నేను తిండి పెట్టగలనా? నిన్ను నేను పోషించగలనా బాబు? ఓసి పిచ్చి నాయనమ్మా, నిన్ను నాయనమ్మ అని నేను నోరారా పిలిచినప్పుడే నీ ప్రేమతో పాటు ఈ ఇంటి బాధ్యత కూడా నాకు వచ్చేసింది. ఇటు చూడు, ఇప్పుడు నేనెవరిని? నీ మనవణ్ణి. ఈ ఇంటి బరువు మేయటం నా బాధ్యత కదా. అది కాదు బాబు. ఇక నువ్వేం చెప్పద్దు. రెండు బస్తాల బియ్యం, 6 బస్తాల కందిపప్పు, 100 డబ్బా అన్ని తెచ్చా గురువా. లెక్కలు ఎందుకురా, అన్ని లోపల పెట్టించు. అలా గురువా. నాయనమ్మా త్వరగా వంటగాని. జింజర్స్, బెండకాయలు, లేడీ ఫింగర్స్, పచ్చిమిరపకాయలు, చిల్లీస్, కాకరకాయలు, కొత్తిమీర. ఎవరే నువ్వు? ఐస్ అంటే కళ్ళు కనపట్లా? కళ్ళు ఎందుకు కనిపించట్లేదు? అవును, తెగ చెలరేగిపోతున్నావేంటి? ఈ ఊరికి నువ్వా అంటే కొత్త? నువ్వు ఈ ఊరికి పాత? పాత అంటే ఓల్డ్ అనా? నో, ఓల్డ్ నాట్. మన నేమ్ చెప్తేనే ఈ ఊరికి మోత. మై నేమ్ జ్యోతి. రీసెంట్లీ కూరగాయల పిల్ల కదా అని సరస మాట్టానికి ఒకడు వస్తే ఊరగాయ పెట్టేశా. ఓహో, వేరవంతం అన్నమాట. మరైతే చీర కట్టుకోకుండా ఈ షర్టు ప్యాంట్ ఏంటి? ఎవరైనా పోకిరి వెధవలతో ఫైటింగ్లు గట్టా చేయడానికి కాస్త సౌకర్యంగా ఉంటుందని. ఏం మగాడివయ్యా నువ్వు, ఆడపిల్ల కింద పడిపోయి ఉంటే అలా చూస్తూ ఊరుకుంటావా? కాస్త చెయ్యండి. మరి చెయ్యండి ఏమంటున్నావు? ఒక్కసారి పట్టుకుంటే వదలను మరి. ఆహా, అంత మొరగాడివా అని అందరూ అంటుంటారు మరి. ఏది, ఒకసారి పట్టుకో చూద్దాం. అది నీతం పతేగా, ఆడిని నువ్వు వాటేసుకుని ఆడు మానభంగం చేస్తున్నాడని కేకలేస్తావేంటే? పట్టుకున్నది నువ్వు, నువ్వే వదులు. ఏమిటి అయ్యి, ఆడు నిన్ను మానభంగం చేయటం ఏమిటి? నువ్వు ఆడపిల్లవని ఈ ఊరు ఎప్పుడో మర్చిపోయింది. ఊరు విలేజ్ మర్చిపోయింది. కానీ ఇతనెవరో ఈ ఊరికి కొత్త, అంటే న్యూ. పరాయి స్త్రీ అని చూడకుండా పట్టుకుంటాడా? నోర్మయ్యవే, వీడు నాకు మనవడవుతాడు, నువ్వు మాత్రం పరాయిదానివి ఎలా అవుతావు? బాబు ఇది మనకు దగ్గర బంధువేనయ్యా, మనసు మంచిదే, నోరే కాస్త పెద్దది.
సరే గాని ఆ కాయగూరలు తీసుకుని లోపల తగులాడు. పదండ్రా పదండి. పరాయి స్త్రీ, నీ నోరు పెద్దదని చెప్పిందే నాయనమ్మా, చిన్నదిగానే ఉందే. ఉంటుంది, ఎంత పెద్దదో విప్పానంటే తెలుసు నోరు మౌత్. అది సరే గాని ముందు ఈ కూరగాయలను తీసి బుట్లో పెట్టాయి. పెట్టకపోతే ఏం చేస్తావు? విప్పుతా నోరు మౌత్. ఏది విప్పు చూద్దాం. ఓస్ ఇంతేనా, ఇక నేను విప్పుతా. నోరేలే. ఏమిటి నీ హడావుడి? వామ్మో, ఇంతకాలానికి మన ఊర్లో మగాడిని చూశాను మామా. వాడు అట్టా తిట్టాడు మగాడు కాదే, ఆ రంగారావు గాడి పొగరు అనుస్తానని తొడగొట్టిన మనగాడు. మనగాడంటే హీరో అన్నమాట. ఏమయ్యా పంతులు? ఏంటండి ఈ మధ్య నీ కూడికల్లోను తీసివేతల్లోనూ చాలా తప్పులు కనిపిస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూడు. అంటే నేను తప్పుడు లెక్కలు రాసి తినేస్తాను అనుకుంటున్నావరా? నీ పిండం పిల్లలకు పెట్టా. ఏమయ్యా కూడుకుల్లోను తీసివేతల్లోను తప్పులున్నాయి అన్నందుకే అన్ని చిట్లు తిట్టుకుంటున్నావు? అయ్య బాబాయ్, ఆ బలంగా నేనేమైనా బయటికి వాగేసేనా గొంప తీసి? లేదులే, ఈ మధ్య మనసులోని మాటలు తెలుసుకునే విద్యోట్ నేర్చుకుంటున్నానులే. అంత పని మాత్రం చేయకండి, ఎందుకంటే అప్పుడప్పుడు నేను నా మనసులో చాలా చండాలంగా అనేసుకుంటుంటాను. ఆ బలంగా అవన్నీ మీరు తెలుసుకున్నారనుకోండి బాగుంటుందా చెప్పండి. నీ తప్పు కాదులే బాబుగారు. బాబుగారు ఏంట్రా కంగారు, మీ ఇంట్లో కోడిపుంజు గుడ్డు పెట్టిందా? నీ పిల్లవాడిని ఉంచుకున్న దానికి ఫుడ్ పెట్టిందా? ఆ రెండు కాదండి, అబ్బాయి గారు నిద్ర లేచి రేపు రేపని గోల్ చేస్తున్నారండి. వీణెవరు లేపాడయ్యా బాబు? ఆ రోజుల్లో కుంభకర్ణుడు లేస్తే తిండి తిండి అనేవాడు, వీడు లేస్తే రేపు రేపని వేపు తింటున్నాడు. పంతులు అయ్యా, ఈ లెక్కలు కట్టిపెట్టి ముందు ఆ లెక్క చూడవయ్యా. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డడు. అయ్యా మీ విషయంలో ఈ లెక్క సరిగ్గా సరిపోయింది అనుకోండి సంతోషించాం, కానీ ముందు ఆ లెక్క చూడు. తతకు తతకు. దీనికి అర్థం ఏంటి? తండ్రికి లెక్క కొడుకు అని. సరే పంతులు అయ్యా, ఇంతకాలానికి నా చేత ఒక గొప్ప రేప్ కార్యక్రమం చేయించినందుకు చాలా థ్యాంక్స్. స్వామి భక్తి అండి. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? వచ్చే జన్మలో నీ కొడుకుగా పుట్టి. అంత పని మాత్రం చేయకండి బాబు. కావాలంటే వచ్చే జన్మలో నేనే మీ కొడుకులాగా పుట్టి మీరు రుణం తీర్చుకునేందుకు మీకు ఛాన్స్ ఇస్తాను. నన్ను వదిలిపెట్టండి. స్టాప్ స్టాప్. ఏంటి అడ్డంగా వచ్చావు దారికి? ట్రాక్టర్ కింద పడ్డావంటే పచ్చడైపోతావు. బాసు, నీ ట్రాక్టర్ కింద పడి పచ్చడైపోయినా పులుసైపోయినా నాకు ఆనందమే, ఎందుకంటే యు హీరో గ్రేట్ మై విలేజ్ మై కంగ్రాట్స్ దట్స్ ఆల్. ఆ వెతో బట్లర్ ఇంగ్లీష్ ఎందుకు? చెప్పేదేదో తెలుగులో చెప్పాడు వచ్చుగా. ఓయ్ నాది బట్లర్ ఇంగ్లీషా? ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాలా ఇంగ్లీష్ మాట్లాడే అమ్మాయిలే తెలుసా? కావాలంటే ట్రై టాక్ ఎనీబడి. ఇంతకీ ఏమిటి నీ గోళ? ఏం లేదు బాస్, ఇంతకాలానికి ఈ ఊళ్ళో ఆ రంగారావుని ఎదిరించి నిలబడిన నిన్ను చూస్తుంటే నా మనసు నిలబడటం లేదు, అంటే స్టాండ్ అవటం లేదు. సర్లే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సింపుల్ వెరీ, యు లవ్ ఐ లవ్, వి సింగ్ వి డాన్స్ ఓకే? నువ్వు లేకపోతే నేను వేసుకోలేనా డ్రీము? కమ్ డ్రీమ్. మంది మల్లె చెండు పాటంగా ఇచ్చుకుంటే బుక్క పండు, ఒప్పుకుంటే ఒప్పుకోదే పూల దిండు, ఒప్పుకో ఒప్పుకో ఆ ఒక్కసారి ఒప్పుకో. గోరింక ఇవ్వ మంది మల్లె చెండు పాఠంగా ఇచ్చుకుంటే బుగ్గ పండు, చిలకమ్మ ఇవ్వమంది జామ పండు.
వాడి కొట్ల పాకలో ఉన్నాయి, తోలుకొచ్చేసాను. మరెవరు అడ్డు రాలేదా? వచ్చాడు, అదేదో పత్రం చూపెట్టాడు. పక్కనే ఉన్న రుబ్బురాలు పత్రం తీసుకున్నాను, అది నకిలీ పత్రం బాబు అని ఒప్పేసుకున్నాడు అంతే. మా నాయనే, ఆ నీచుడు నా బిడ్డ వాటిని తాకట్టు పెట్టాడని అబద్ధమాడి వాటిని బలవంతంగా తోలుకెళ్లాడు. ఒరే నాయన, ఆ దుర్మార్గుడు ఏ క్షణాన నిన్ను ఏం చేస్తాడో అని నాకు భయంగా ఉందిరా. అసలే వాడికి మన కుటుంబం అన్నా మనం అన్నా కన్నారా? ఏడ్చాడు, వాడు నన్నేం చేస్తాడు నాయనమ్మా? ఈ ఊరు ఊరంతా నా వెనకాలంది. వాడు నన్నేమన్నా అంటే అంగుళం అంగుళం ముక్కల కింద నరికేస్తారంతే. సరేగా నాయనమ్మా, అసలు వాడికి మనకి ఏంటి గొడవ? మన కుటుంబం అంటే వాడికి ఎందుకు అంత కోపం? ఎందుకంటే ఏం చెప్పను బాబు, తేలెందుకు కుడుతుంది, పావు ఎందుకు కాటేస్తుందంటే ఏం చెప్పగలం? అవి వాటి సహజ గుణాలు. వాడు మనం బంధువులమే, ఆ బంధుత్వమే ఈ కొంపకు ముప్పు తీసుకొచ్చింది. అవినీతికి అన్యాయానికి ఆ రంగారావు గారు భుజం కాస్తే, న్యాయానికి ధర్మానికి నా బిడ్డ ధర్మారావు ప్రాణం పెట్టేవాడు. 10 మందిని గౌరవిస్తూ, 10 మంది చేత గౌరవింపబడుతూ దర్జాగా బ్రతికేవాడు నా బిడ్డ. అమ్మాయి మాకు బాగా నచ్చింది. అసలు అమ్మాయి అందచందాల గురించి కాదండి మేము ఈ సంబంధం చేసుకునేది. ధర్మారావు గారికి వారి కుటుంబానికి ఉన్న పరువు, ప్రతిష్ట, గౌరవం వీటి కోసమే ఈ సంబంధం ఖాయం చేసుకోవడానికి వచ్చాం. మంచిదండి, మరి ఇంకా లాంఛనాల విషయాలు అవి మాట్లాడుకుంటే. ఇంకా ఏమిటండి లాంఛనాలు అవిను? నాకా ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, ఉన్నదేం చేసుకోవాలో నాకే తోచటం లేదు. పైగా వారాస్తి కూడా మాకెందుకండి? అయితే ఇంకే శుభస్సే శీఘ్రం. ధర్మారావు లగ్నాలు పెట్టేస్తా. కానీ మాయా,
ఏంటమ్మా ఇవేళప్పుడు వచ్చావు? ఈరోజు ఆఖరి పరీక్ష అయిపోయింది మా అయ్యా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. దీనికి ఇంత దూరం రావాలా? కబురు చేస్తే నేనే వచ్చావానిగా. అది నువ్వొస్తే చెప్పే పని కాదు మా అయ్యా, నేనే వచ్చి అడగవలసిన పని. ఏమిటమ్మా అంత ముఖ్యమైన విషయం? నేను అడిగింది తప్పకుండా ఇస్తానని మాటివ్వు. నీ మాట ఎప్పుడు కాదన్నానమ్మా, ఇంతకీ ఈ రోజు ఏమిటి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. ముందు మాట ఇమ్మా అయ్యా. అలాగే నువ్వు అడిగింది తప్పకుండా ఇస్తాను. మరి మరి అయితే మరి మరీ అయితే ఏమిటమ్మా విషయం ఏంటో చెప్పు. పరీక్షలు అయిపోయాయి కదా, ఆ విషయం చెప్పేశావు. ఎలాగో పై చదువులు చదవాలని లేదు. అమ్మేమో పెళ్లి చేసేస్తానంటోంది. శుభ్రంగా చేసేసుకో. నాకేమో మరి మీ ఇంటికి రావాలనుంది, మాటిచ్చాగా రాణిస్తావా? ఈ మాత్రం దానికి మాట ఎందుకమ్మా, మా ఇంటి మేనకోడలివి, నువ్వు ఎప్పుడైనా రావచ్చు కదా. మేనకోడలిగా కాదు కోడలిగా. కోడలిగానా? మాటిచ్చారుగా. ప్రాణం పోయినా ఈ ధర్మరావు ఇచ్చిన మాట తప్పడమ్మా. అన్నయ్య ఇదిగో కాఫీ. పొద్దున్నే నీ చేతి కాఫీ తాగకపోతే నాకు అసలు బుర్రే పని చేయదమ్మా. ఇందులో పంచదారే కలుపుతావో, దాంతోపాటు ఇంత ప్రేమే కలుపుతావో, కానీ దీని రుచే వేరమ్మా. అమ్మో అమ్మో ఎంత గొప్పగా నటిస్తున్నావురా. నువ్వు కానీ సినిమాల్లో చేరితే ఆ ఫలంగా నందీభవమూతులన్నీ నువ్వే కొట్టేస్తావు. పంతులు లేదండి, నువ్వు అన్నావని కాదయ్యా, నువ్వేదో ఆలోచిస్తున్నావని. గుడ్ మార్నింగ్ మోయా. చాలా గుడ్ మార్నింగ్ అమ్మా. కాలేజీకా? అవును మోయా, పరీక్షలు కదా వెళ్ళొస్తానమ్మా. చూడు రాధ, కారు స్పీడ్గా డ్రైవ్ చేయకు, నువ్వు వచ్చే వరకు నా ప్రాణాలు పీచు పీచమంటూ ఉంటాయమ్మా. ఇట్స్ ఓకే మమ్మీ, నేను జాగ్రత్తగానే డ్రైవింగ్ చేస్తాగా. బాయ్. అలాగే జానకి. అబ్బాబ్బాబ్బా, నీ పూజల పురస్కారాలు తెవ్వలేదంటే జీవితంలో సహభాగం దీనికే సరిపోయేటట్టుంది. చాలే ఊరుకోండి. లేకపోతే ఏమిటి, ఇలా సన్యాల స్నానాలు ఉపవాసాలు చేస్తుంటే పుణ్యమాట దేవుడి ఎరుగు పుట్టిన రోగాలు మాత్రం పట్టుకుంటాయి. చాలే ఊరుకోరా, దాన్ని ఏదో ఒకటి అంటే గానీ నీ నోరు కుదురుగా ఉండదు. టిఫిన్ పెట్టనా? ఆ తప్పుతుందా, ఆవిడ పూజలు అయ్యేటప్పటికి ఇంకో 2 గంటలనే పడుతుంది. నాకు అవతల పంచాయతీ ఉంది, నేను కనుక వెళ్ళకపోతే ఆ చెరువు గట్టి విషయంలో రంగారావు అవకతాకులు చేసి పెడతాడు. టిఫిన్ పెట్టు. నాన్న నేను కాలేజీకి వెళ్ళొస్తాను. వెళ్ళరా. ఏమా నువ్వు వెళ్ళట్లేదా కాలేజీకి? నాకు ఎల్లి నుంచి పరీక్షలేనన్నా. నాన్న మాట. ఏమిటి? పంచాయతీలో రంగారావు బాబాయితో గొడవలు ఏం పడకు. ఎందుకు? అసలే అతని బుద్ధి అంత మంచిది కాదు, నీకేమైనా అపకారం తలపెడతాడు. ఒరేయ్, ప్రతి తండ్రి కొడుకు ధైర్యం నూరిపోస్తాడు, కానీ నా విషయంలో కొడుకు తండ్రికి పిరికితనం నూరిపోస్తున్నాడు. బాబు ఆ రంగారావుని గురించి నాకు బాగా తెలుసు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు కాలేజీకి వెళ్ళి. సరే మీ ఇష్టం. బావా బావా. నిన్నే ఏంటి నీ గొడవ? అబ్బా ఎగ్జామ్ కి టైం అయిపోతుంది, కార్ ఏమో చెడిపోయింది. నన్ను ఏం చేయమంటావు? ఏ బస్సు లారు ఆపి ఎక్కలొచ్చుగా. ఎందుకు బావా, ఎలాగో నువ్వు వస్తావు కదా అని ఆగిపోయాను. అంటే నేను రాకపోతే నువ్వు వెళ్ళేదాను కదా. ఎందుకు వెళ్తాను, నువ్వు కాలేజీలో చేరావు కనుకే నేను కాలేజీలో చేరాను, నువ్వు చదువుతున్నావు అని నేను చదువుతున్నాను. సర్లే ఉద్ధరించావు గానీ ఎక్కు. థ్యాంక్ యూ బావా. ఊరికి ఉత్తరాన ఉన్న చెరువులో నీళ్లు వదిలితే 60 ఎకరాల బీడు సాగులోకి వస్తుంది. సన్నకారు రైతులు ఎంతో మంది బాగుపడతారు, కానీ ఈ రంగారావు ఒక్క చుక్క కూడా నీరు వదలటం లేదు. చూడు ధర్మారావు, నా సొంత విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, ఎన్నో సార్లు చెప్పాను, కానీ నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఇది ఊరి మరి వ్యవహారం అయ్యా, నీ సొంత విషయాలు అవుతుంది. ఎలా, ఆ చెరువు మా తాతగారు తవ్వించారు, సర్వాధికారాలు నాకే ఉన్నాయి. అది ఎలా కుదురుతుంది రంగారావు? ఆ చెరువు ఉన్నది మిగులు భూముల్లో అని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఆ చెరువులో నీళ్లు ఒక్క చుక్క కూడా మాకు వద్దని ఆనకట్టు కింద ఉన్న రైతులు రాసిన పత్రం ఇదిగో. ఈ నాటకం చాలా బాగుంది రంగారావు, ఆ రైతులకు వడ్డీలకు అప్పులిచ్చి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుని బెదిరించి పెట్టించుకున్న సంతకాలు ఇవి. ఆ మాట ఎక్కడున్న రైతుల్లో ఒక్కడి ననుమను? ఎరా లంకపరావు, 5 సంవత్సరాల క్రితం 4000 రూపాయలు వడ్డీకి ఇచ్చానని నేను అడిగినప్పుడు నువ్వు సంతకం పెట్టకపోతే నా బాకీ నాకు తక్షణమే కక్కు అని అంటానని జడిసిపోయి సంతకం పెట్టారా? అబ్బే లేదండి, నేను ఇష్టపడి పెట్టానండి. పబ్లిక్గా ఎవరికి అంతు పట్టకుండా ఎంత తెలివిగా బెదిరిస్తున్నారా? విన్నారు కదా, వీళ్ళందరూ ఇష్టపడి పెట్టిన సంతకాలు. కాకపోతే ధర్మారావు తన మేలుబడి కోసం, తన గొప్ప కోసం ఇదంతా చేస్తున్నాడు. ఈ అమాయక ప్రజలను రెచ్చగొట్టి తనేదో నాయకుని అనిపించుకోవాలని ఇలా చేస్తున్నాడు. రంగారావు నువ్వేం మాట్లాడుతున్నావో, ఈ జనం నిజం ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు తెలుసు. నేను కూడా ఈ ఊరికి ఏదో మంచి చేయాలనే కానీ ఒక కిరీటర్ నెత్తి పెట్టుకుని ఊరేగాలని కాదు. అని నువ్వంటే సరిపోదు ధర్మారావు, మీ నాన్న దగ్గర నుంచి లేనివాడికి అరులు సాసడం, ఉన్నవాడిని ఎలా మింగేయాలనుకోవడం మీ కుటుంబ లక్షణం. రంగారావు
పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడేది? నేను చెప్పింది అక్షరాల నిజం. నీకు అలాంటి దురాశ లేకపోతే నీ కొడుకు చేత నా మేనవాళ్ళకి వలేస్తావా? నోటికొచ్చినట్టు మాట్లాడి ఇంటి విషయాలు అచ్చకేర్చు. నా కొడుకు అమ్మాయికి వల్ల విసరడం ఏమిటి? అమ్మాయికి వాళ్ళని నా మేనగోడలు నీ కొడుకు బుట్టలో వేసుకున్నాడు. అలాంటి నీచమైన ఆలోచన నాకు ఎప్పుడూ లేవు. అమ్మాయి స్వయంగా నా దగ్గరకు వచ్చి, మామయ్య నేను మీది కోలగా రావాలనుకుంటున్నాను అన్నది. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఇది తప్పమ్మా, మీ అంతస్తు వేరు మా అంతస్తు వేరు, మీ ఆస్తి వేరు మా స్థితి వేరు, మీరు మీకు తగము అని నచ్చే పంపాలిగా. తగని వాడిని అయితే తప్పకుండా నచ్చజి పంపేవాడిని, తగిన వాడిని తగ్గవాడిని కాబట్టే సరేనమ్మా అని మాటిచ్చి పంపాను. ఒక ఆడపిల్ల స్వయంగా నా దగ్గరకు వచ్చి నేను మీ ఇంటి కోడలు నవ్వుతాను అంటే మీసమన్న మగవాడు ఎవడో కాదనడు. రంగారావు, ఆ పిల్ల మా ఇంటి కోళ్ళ కాకపోతే ఏ ఇంటి కోళ్ళు కాదు కానివ్వను కూడా. కోళ్ళు అవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది నీ ఇంటి కోళ్ళైతే నా బ్రతకంతా నిచ్చంతే. రంగారావు అన్నయ్యకి చెప్పి వీలైనంత త్వరలో ముహూర్తాలు పెట్టిస్తాను. అలాగేనమ్మా, మా పెద్దమ్మాయి కూడా సంబంధం కుదిరింది కదా, మంచి ముహూర్తం చూసి ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసేద్దాం. అలాగే. హే బావలు సయ్యా, మర్దలు సయ్యా, సై బావలు సయ్యా. ఏంటి పంతులు, నీ ముఖం అంతా ఆనందంగా ఉంది. అదే ఏమి లేదండి, మామూలుగానే ఉన్నానే. కాదులే, నీ ఆనందానికి కారణం ఏంటో చెప్పమంటావా? చెప్పండి. నేను నా కొడుకుని నా చెల్లెలు కూతురికి ఇచ్చి పెళ్లి చేసి దాని ఆస్తి అంతా కాచేయాలని, గోతి దగ్గర నక్కలా కూర్చున్న ఈ నా కొడుకు ప్లాన్ అంతా చెడిపోయిందని ఆనందిస్తున్నావు అంతేనా? అరే కరెక్ట్ గా చెప్పారండి. అంతే కదండి, వీధిలో ధర్మారావు గారు, ఇంట్లో వాళ్ళ అబ్బాయి గారు ఆఫలంగా మిమ్మల్ని ఎడపెడ వాయించేస్తున్నారు. పంతులు, ఈ రంగారావును అంత తేలిగ్గా అంచనా వేయి. ఇక ముందు ముందు జరగబోయే విచిత్రాలన్నీ నువ్వే చూస్తావుగా. అడుగో, మాటలోనే వచ్చేసాడు. ఒరే పోస్టు, నీకు నిండా నూరేళ్ళురా. ఏమిట్రా ఈ ఆలస్యం? ఏమిట్రా అది, ఎందుకలా ఉన్నావు? ఆ ఉత్తరం ఏమిట్రా? ఇది మొన్న మన అమ్మాయి సంబంధం ఖాయం చేసుకున్న నారాయణమూర్తి గారు నా పేరును రాసిన ఉత్తరం. ఏమి రాశాడేమిటి? అదే, మన సంబంధం వాళ్ళకి ఇష్టం లేదని రాశారు. ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదట? మన అమ్మాయి గురించి మన ఊరు వాళ్ళు ఎవరో వాళ్ళకి చెడ్డగా చెప్పారట్రా. బంగారం లాంటి మన లక్ష్మి గురించి ఈ ఊళ్ళో చెడ్డగా చెప్పేవాళ్ళు ఎవరురా? అంత దుర్మార్గులు ఉన్నారా ఈ ఊళ్ళో? ఉన్నారు. వాడు ఎవడో కాదు, ఆ రంగారావే. వాడు మనిషి రూపంలో ఉన్న పశువు. వాడిని ముక్కలు ముక్కలుగా నవ్వుతా గానీ మన ఊరికి పట్టిన సరే వాళ్ళతో. ఊరికి ఉద్రేకపడి అల్లరి చేయకు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే వాడు తట్టుకోలేరు, ఊళ్ళో నువ్వు తలెత్తుకోలేవు. నా మాట విను బాబుగారు. బాబుగారు, ఏమిటి రంగన్న? మీ మేనగోళ్ళు రాధమ్మ గారిని ఆ రంగారావు తన కొడుకిచ్చి తోటలో బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నాడండి. ఒరే రంగారావు, అమ్మ రాధ, రాధ, నాకేం తెలీదు, నేను చెప్పలేదు, నాకు తెలియదు. అలా అన్యాయంగా నా బిడ్డని అరెస్ట్ చేసి కేసు పెట్టారు. ఈ ఊరు నుంచి ఎవరు వెళ్ళి సాక్ష్యం చెప్పకుండా రంగారావు కట్టుదిట్టం చేశాడు. సాక్ష్యాలేమీ లేకపోవటంతో కోర్టు నా బిడ్డని నేరస్తుడిగా నిర్ణయించింది. అవమానాన్ని భరించలేక నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రికి జరిగిన అన్యాయాన్ని సహించలేక తిరగబడ్డ నా మనవణ్ణి 6 నెలలు జైలు పాలు చేశారు. అది బాబు జరిగింది. నిజంగా నా బిడ్డ నిర్దోషి బాబు. ఇదంతా రంగారావు గారి కుట్ర. బాధపడకు నాయనమ్మా, వాడి పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. వాడి అంతు చూడటానికే భగవంతుడు నన్ను ఊరు పంపించాడు. వాడి నాశనాన్ని మన ఇంట్లో జరిగే శుభకార్యంతోనే ప్రారంభిస్తాను. అదేమిటో తెలుసా? చెల్లెల పెళ్లి. ఆ రంగారావు గారి ఈ పెళ్లి జరగనివ్వడు బాబు. వాడెవడనైనా జరగనివ్వపోవటానికి. రామాయణంలో చివరికి ఎవరు నెగ్గారు, రాముడా రావణాసురుడా? రాముడే. రావణాసురుడు ఎందుకు ఓడిపోయాడు? ఆడొట్టి దొంగ సచ్చినాడు కాబట్టి. భారతంలో పాండవులు నెగ్గారు, కౌరవులు ఓడిపోయారు. ఎందుకని? ఆడొట్టి దొంగ సచ్చినాడు కాబట్టి. భాగవతంలో కృష్ణుడి చేతిలో కంసుడు చచ్చాడు. ఎందుకని? ఆడొట్టి దొంగ సచ్చినాడు కాబట్టి. అంటే యుగాలు మారినా తరాలు మారినా మంచి చేతిలో చెడెప్పుడు ఓడిపోవాల్సిందే. మనం మంచి వాళ్ళం, మరి రంగారావు గారు దొంగ సచ్చినాడు అంటే మనం నెగ్గుతామన్నమాట, వాడు ఓడతాడన్నమాట. అలాగా చెల్లెలు పెళ్లికి నేను ఇవ్వబోయే మొట్టమొదటి శుభలేఖ ఎవరికో తెలుసా? రంగారావు గారికి. మళ్ళీ వచ్చేస్తాడు బాబాయ్. ఇంకెవరండి బాబు? ఆ బలంగా మళ్ళీ ఏదో ఉపద్రవం పట్టుకొచ్చేస్తున్నాడు.
నువ్వు ఆ కుప్పగింతలు మానేసి జరిగిందంటే చెప్పు. చెప్పటానికి ఏముందండి లటాఫిటపట, ఆభరంగా ఊళ్ళోని సగం జనాభా ఆ ట్రాక్టర్ డ్రైవర్ పక్కన చేరిపోయారు. వాడు కా అంటే కా, కీ అంటే కీ, వాడు చకావికక అంటే వాళ్ళు చకావికక, వాడు కకావికక అంటే వాళ్ళు కకావికక అంటూ తాళ వేస్తున్నారు. ఇంతకాలం ఈ ఊరు నాది, ఈ రాజ్యం నాది, ఈ రాజ్యానికి రాజును నేనే అంటూ పెళ్లి మగ్గలేస్తూ మార్నింగ్ వాక్లో 10 సార్లు, ఈవినింగ్ వాక్లో 10 సార్లు బ్యాండ్ వాయిస్తున్నారు. అయ్యా, ఇక మనం పాలించాల్సింది వాళ్ళని కాదు, మన దొడ్లో ఉన్న ఆవులని, గేదెల్ని. మనం వాటిని ఎంత చక్కగా పరిపాలిస్తే అవి మనకంత చక్కగా పాలిస్తాయి, అంత పేడేస్తాయి. మూసుకుంటావా? ఏమిటండి నోరు? అదిగో వచ్చేశాడు. పంతులు అయ్యా, ఈ సవేటుడు, సవేటుడా, సవేటుడు అంటే ఈ సన్నాసి విలువ ఏమంటున్నాడు? అరే కదండి, తమరు తమరు వచ్చిన పని ఏంటి? ఏం లేదు రంగారావు, శుక్రవారం ధర్మారావు గారు పెద్దమ్మాయి పెళ్లి, 10:30 గంటలకు ముహూర్తం, నువ్వు తప్పకుండా రావాలి. మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను. మొదటి శుభలేఖ నాకే ఇవ్వడంలో తమరు ఉద్దేశం? అదే, ఈ పెళ్లి జరగొట్టడానికి నీకు కాస్త టైం కావాలి కదా, ముహూర్తానికి ఇంకా 1 రోజులు టైం ఉంది, నీ శాయశక్తులా ప్రయత్నం చేయి. అంటే నేను పెళ్లి జరగొట్టేలా కనిపిస్తున్నానా నీకు? అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ పైవాడికి తెలుసు. వస్తా పంతులు. అయ్యా, నా కాగోపి చనాకో అని ఆ రంగారావుతో చెప్పు. నా కాగోపి చనాకో, ఏమండే, నా సంతోషం కట్టవచ్చారు అనుకోండి, ఈదిలోకి వెళ్ళి మీ చరిత్ర మొత్తం అనుకుంటున్నారా? ఈ డబ్బు తీసుకుని వెళ్ళి ఏం చేస్తే ఆ పెళ్లి ఆగిపోతుందో, ఆ ఏర్పాట్లు త్వరగా చూడు. తప్పుద్దా, నా కాకో బీచ్ వెళ్ళగా వచ్చారయా? వెళ్తా మరి, వెళ్ళు. బ్రహ్మాండంగా ఉన్నావే, వండర్ఫుల్, బ్యూటిఫుల్, జస్ట్ ఇప్పుడే కటింగ్ చేసిన ఫ్రెష్ టమాటా ఫ్రూట్ లో ఉన్నావు. పోవే, వెదవి నీ కూరగాయల పలుకులు నువ్వు నువ్వు కాస్త క్లోజ్ చేస్తావా మిస్ బూర్దు కుమ్మడికాయ? భోజనాలు రెడీ అయినాయి నానమ్మా. గంటలో అన్ని రెడీ అవుతాయి బాబు. ఈ అత్తకు లోపల పెట్టు. అన్నయ్య, మగ పెళ్లి వరకు విడుదల రెడీ, భోజనానికి దాదాపు ఎంతమంది వస్తారో పంతులు గారు కనుక్కోమన్నారు. 100 మంది దాకా ఉంటారని చెప్పు. ఆ పిన్ని, చిన్నాడు కేశవ్ ఎక్కడ కనపట్టలేదు? కేశవా, ఇవాళ మీ అక్క పెళ్లి కదా, నువ్వు ఇక్కడ పేగడాడుకుంటూ కూర్చున్నావేంట్రా? అక్కడుంటే కుర్చీలు వేయమని, బెంచీలు మోయమని వెదవ పనులు చెప్తారు. అది వాళ్ళకి పెళ్లి, ఇది మనకు పెళ్లి, ముందు ముక్కేరా. ఆ రంగారావు గారు ఈ పెళ్లి సజావుగా జరిగిస్తాడంట. ఆ దుష్టుడికి మన కృష్ణుడు ఎక్కడో చక్రం అడ్డవేసి ఉంటాడరా. అంతేరంట? అంతే. అరే స్టెఫనీ, దానికి అర్థంగా ఉన్నాయి కుర్చీలు, ఆ పక్కన పెట్టు. అలాగే. పక్కకి అంటే లెఫ్ట్ లిటిల్. అలాగే. చాలా తప్పక. ఆగు బాస్, నేను గుడ్ ఫ్రెష్ ఐడియా చెప్పనా? నీకు మంచి ఐడియాలు ఎందుకు వస్తాయి, చెప్పి తగలడు. సరిగ్గా ఇదే ముహూర్తానికి మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుంటే ఏడ్చినట్టు ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి లోపలికి వెళ్ళి పనులు చూడు. ధర్మారావు గారు వెళ్ళేదేనండి? అవునండి. మీరు? నేను ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాను, వారి భార్యను కలవాలి. రండి. పిన్ని. ఏం బాబు? వీరు ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వచ్చారు. నమస్కారం. ఏమే, ధర్మారావు గారి భార్య జానకమ్మ గారు. సారీ అండి, ఆయన పోయిన విషయం మాకు చాలా ఆలస్యంగా తెలిసింది. 5 సంవత్సరాల క్రితం ఆయన 2 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ చేశారు. మొత్తం డబ్బు చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. ఇవిగో 2 లక్షలు, ఈ పేపర్ మీ సంతకం పెట్టండి. ఏమిటి పిన్ని ఆలోచిస్తున్నావు? సమయానికి ధర్మారావు బాబాయే ఈ రూపంలో వచ్చి ఈ పెళ్లికి సాయపడుతున్నాడు. లక్ష్మణ్ అదృష్టవంతురాలు. ముందు నువ్వు సంతకం పెట్టు. నాయనమ్మా, ఈ డబ్బు జాగ్రత్త చేయి. రండి. అయ్యా టైం ఎంత? 9:30. అందులో అన్ని సరిపోయినట్టు కదా? అయ్యా, మా వాడికి అసలే మంచి మరుపు. రే, ఆ పనులు ఇంటి పెట్టాలి రా. మీ సగం నేను చూసుకున్నా, నువ్వు వెళ్ళి వాళ్ళకి మర్యాదలు చేయి. నమస్కారం. నమస్కారం. అమ్మాయిని తీసుకురండి, గౌరవ పూజ చేయండి సార్, టైం అయిపోతుంది. బాబు, ముహూర్తానికి ఇంకా అరగంట కూడా లేదు, మగ పెళ్లి వారి జాహ లేదు, పెళ్లి పంచినంత నిండిపోయింది.
ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నాకు తెలుసు కిష్టయ్యా, వాడి పెళ్లి జరగనీయడని మగ పెళ్లి వారితో ఆ రంగారావు గాడేదో చెప్పి వాళ్ళని ఆపేసి ఉంటాడు. పంతులు అయ్యా, ఏర్పాట్లన్నీ పగడబందిగా చేసావు అనమాట. ఆ బలంగా తమరు చెప్పాక తప్పదు కదండి. పెళ్లికి ఇంకా ఎంత టైం ఉంది? జస్ట్ 20 మినిట్స్. ఇంకేమొస్తారు? ఆగిపోయినట్టే సంతోషం. ఒక పెళ్ళి ఆగిపోతుందంటే ఎంత సంతోషం కుదరా నీకు బాబు. ఈసారి కూడా పెళ్ళి ఆగిపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళేద్దాని శవమే. లక్ష్మిని పెళ్లి మండపంలోకి తీసుకురా. అలాగే. పిన్ని, ఈ పెళ్లి జరగకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళేది చెల్లెల శవమే కాదు, నాది కూడా. బాబు ఓం శ్రీ సంపద్ గౌరీ దేవతా పూజాంజంగరిష్యే శ్రీ సంపద్ గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. పాపం అమ్మాయికి వాళ్ళు. ఇంకా 5 నిమిషాలే ఉంది బాబు. ముహూర్తం ఇంకా 5 నిమిషాలే ఉంది. మా పిల్లి వారు ఇంకా రాలేదు. అదే నాకు అంత పట్టడం లేదు. ఇంకా ఈ 5 నిమిషాలు వాళ్ళు ఏమొస్తారు? లేవాలి పంతులు. అలాగే. ఎందుకు లేచారు? కూర్చోండి. ఎందుకు? ఏగలు తోలుకోవడానిక? ఇంతవరకు రాని మగపిల్ల వారు ఇంకో 5 నిమిషాల్లో వస్తారని గ్యారంటీ ఏంటి? రారు అని మాత్రం గ్యారంటీ ఏమిటి? వాళ్ళు వస్తారు 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 అందరూ వచ్చారు. ఆ పొలంగాని అన్ని ఏర్పాట్లు ఖచ్చితంగా చేసి వచ్చా. నిన్ను ఇంటి పద చెప్తాను అయ్యా. అక్షింతడు రాసేవాడు తీసుకోండి. ముందు రంగారావు గారు ఆశీర్వచనం తీసుకోండి, ఆయనే ఈ ఊరికి పెద్ద. ఆ పరంగా మీకు అనవసరంగా ఎక్కువ గౌరవం ఇస్తున్నట్టుంది. ఈ నాటకం ఏంటో చూద్దాం. ఆగండి. వయసుకు పెద్దవాళ్లే కావాలనుకుంటే ఈ ఊరు మర్రి చెట్టుకి రంగారావు కంటే 4 రెట్లు వయసు ఎక్కువ ఉంది. మీరు నమస్కరించాల్సింది పెద్ద వయసున్నవాడికి కాదు, పెద్ద మనసున్నవాడికి. మీరు మొట్టమొదటిగా దండం పెట్టాల్సింది ఈ పాదాలకి. నాయనమ్మా, అక్షంతలు తీసుకుని ఆశీర్వదించు బాబు. ఎందుకు పద? సరే పదండి. ఆగండి రంగారావు గారు, భోంచేసి పెడతారు కానీ అక్కర్లేదు, ఇంటికెళ్ళి తింటాం. నేనంటుంది ఆ భోజనం గురించి కాదు, మీకు స్పెషల్ గా అరేంజ్ చేశాను. అంతా శ్రద్ధగా వినాలి. మీరంతా ఓ 5 నిమిషాలు ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. నారాయణమూర్తి గారు, మా చెల్లెలకి మీ అబ్బాయికి పెళ్లి జరిపించడానికి మొట్టమొదట నిశ్చయ తాంబూలం అందుకున్నది మీరే కదూ? అవును బాబు, నేనే. తర్వాత మా సంబంధం ఎందుకు వద్దనుకున్నారు? ఆ అమ్మాయి గుణం అంత మంచిది కాదని, ఆ సంబంధం వదులుకోమని కబురు చేసి మరీ చెప్పాడు బాబు. ఎవరా చెప్పిన దుర్మార్గుడు? అరుగో ఆ రంగారావు గారే బాబు. చూసారా, తన కూతురు లాంటి ఆడపిల్ల జీవితంలో నిప్పులు పోయటానికి ఈ రంగారావు వెనకాడలేదంటే ఇతను ఎలాంటి వాడో మీకు ఇప్పటికైనా అర్థమైందా? అంతేకాదు బాబు, ధర్మారావు కూడా మంచివాడు కాడని, చాలా మోసగాడని, అతనికి ఊళ్ళో చాలా చెడ్డ పేరుందని కూడా కబురు చేశాడు బాబు. ఇంకా మీకు పూర్తిగా అర్థం కావాలంటే పెళ్లి కొడుకు తండ్రి గారు ఒకసారి మీరు లేవండి. మీరు ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి? రంగారావు నా కోడలు గురించి చెడ్డగా కబురు చేస్తాడని, మీరు కావాలనే ఈ ముహూర్తానికి ఆలస్యంగా రమ్మని కిష్టయ్య బాబు మాకు ముందుగానే కబురు పెట్టాడు. కిష్టయ్య బాబు చెప్పినట్టుగానే పంతులు వచ్చి రంగారావు చెప్పమన్న చెడ్డంతా చెప్పాడు. అప్పుడు అర్థమైంది రంగారావు ఎంత దుర్మార్గుడు. మీ అరుపులకి కేకలకి సిగ్గుపడిపోయే మనిషి కాడి రంగారావు. ఇక నుంచైనా బుద్ధిగా బతుకు. ఇంత తిన్నాక ఇంకేం భోంచేస్తావు? దయచేయి. మనవడంటే ఏంటనుకున్నావు? స్టాప్ స్టాప్. బసు, ఇదే మన అందమైన కింగ్డమ్, అంటే మన సామ్రాజ్యం. మనది కాదు, మీది. అదేలే బసు. బాగుందే పర్ణశాల.
శ్రీరాముడి కోసం ఎదురు చూసే సీతమ్మ వారి పర్ణశాలలో ఉంది కదూ, ఆ సీతమ్మ ఎవరో తెలుసా? నేనే. మరి ఆ శ్రీరాముడు ఎవరో తెలుసా? చెప్పకర్లేదులే. పరాయి స్త్రీ, నీకు కూడా టేస్ట్ ఉంది. మరేమిటనుకున్నావు? అవును, ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు, ఒంటరిగానే ఉంటున్నావు నువ్వు ఇక్కడ. ఉండకేం చేయను, నాకెవరూ లేరు. మా అమ్మ నాన్న నేను 9వ తరగతి పరీక్షలు రాస్తున్నప్పుడు రాజమండ్రికి వెళ్ళొస్తూ బస్ యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోయారు. అప్పటి నుంచి మా నాన్న వదిలిపెట్టి వెళ్లిన ఈ కూరగాయల వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఏమిటో, ఈ బ్రతికిలా ఒంటరిగానే మిగిలిపోతుందో ఏమో. నేను పరాయి స్త్రీని కదా? కాదు, ఈ రోజు నుంచి నువ్వు నా స్త్రీవి. మాటాలచ్చే గాలికే పాటాలచ్చే నువ్వకే పండాగచ్చే ఎండల్లో ఎన్నేలచ్చే నువ్వకే మాటాలచ్చే గాలికే పాటాలచ్చే ఇందాక రాణించి ఇంకా వెట్టు చేయమాక నువ్వే ఒకే మాటాలచ్చే గాలికే పాటాలచ్చే కొట్టి రమ్మంటుంది కొంటే ముద్దు పెట్టాలంట కుర్ర మోజు తీరాలంట పండాగొచ్చే ఎండల్లో ఎన్నేలొచ్చే నువ్వు వస్తే పండాగొచ్చే ఎండల్లో ఎన్న
గొడవకే మాటాలొచ్చే గాలికే పాటాలొచ్చే నువ్వకే మాటాలొచ్చే గాలికే పాటాలొచ్చే ఇందాక రాణించి ఇంకా పెట్టు చెయ్యమాక అమ్మా రాణి ఏంటన్నయ్యా నీకేం తెచ్చానో చెప్పుకో చూద్దాం ఏం తెచ్చావు నాయనమ్మా లక్ష్మి తిన్ని ఏమిటి బాబు ఆడావుడి రా చెప్తాను అన్నారు రండి అదిగో చూడండి అరే కొత్త మోటార్ సైకిల్ ఎలా ఉంది ఓ బ్రహ్మాండంగా ఉందనయ్యా ఇంతకీ ఇది ఎవరికి అనుకుంటున్నావు ఎవరికి నీకే నాకా నాకెందుకు రోజు కాలేజీకి వెళ్ళి చదువుకోవడానికి నేను కాలేజ్ మానేశానుగా నువ్వు ఎందుకు మానేశావో కారణాలు చూపెడుతూ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇదిగో నువ్వు తిరిగి కాలేజీలో జాయిన్ అవటానికి పర్మిషన్ ఇస్తూ మీ ప్రిన్సిపాల్ ఇచ్చిన ఆర్డర్స్ సరదాగా ఒకసారి మోటార్ సైకిల్ తోల్చొద్దాం సరేగా నాయనమ్మా కేశవ్ ఎక్కడ కనపడలేదు ఏమో బాబు ఎక్కడో తిరుగుతుంటాడు తిరుగుతూ ఉంటాం ఏంటి అసలు కేశవ్ ఎందుకు చదువుకోవట్లా ఎందుకంటే ఏం చెప్పను బాబు వాడికి చదువు అవ్వలేదు పొద్దునెళ్ళి రాత్రికి వస్తుంటాడు రోజంతా ఏం చేస్తాడు ఏదో ఒకటి చేస్తాడు కానీ నువ్వు లోపల రా భోంచొద్దు కానీ ఆహా అదేం కుదరదు కేశవ్ గురించి ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి దాటేస్తున్నావు ఇవాళ చెప్పి తీరాల్సిందే అది నేను స్పీకుతాను బాసు ఏయ్ పోగ్రదన్న ఏంటి నువ్వు చెప్పేది లోపల పద ఎందుకు మా అమ్మ ట్రూత్ దాస్తావు బాసు ఈ కేశవ్ గారు చాలా బ్యాడ్ బాయ్ ఇంట్లో ఐదో పదో దొరికితే పట్టుకుపోయి డైమండ్ ఆసు డంకా పరాసు కార్డ్స్ ప్లే అంటే ప్యాకెట్ ఆడతాడా ఏమిటి నాయనమ్మా అవును బాబు నీ దగ్గర దాచటం ఎందుకు వాడికి చదువు అయితే అబ్బలేదు కానీ ప్యాకాట చాలా బాగానే అబ్బింది ఈ ఊళ్ళో పది పాట లేని వెధవులు చాలా మంది ఉన్నారు వాళ్ళతో పాటు వీడు తగలాడుతున్నాడు వాళ్ళు ఎక్కడ ప్యాకెట్ ఆడుతుంటారో తెలుసా అది నేను చెప్తాను బాసు ఒరే ఈ ఆట ఖచ్చితంగా నేనే గెలుస్తాను రా రాయ్ మరి మమ్మల్ని సన్నాసుల కింద జమ కట్టేకరా ఖచ్చితంగా ఈ ఆట నేనే గెలుస్తాను రే మొక్కరా ముక్క అంటే ఇలా తగలరా కేశవ అవి అక్కడ బారేసి నువ్వు వెంటనే బయలుదేరు నువ్వెవరు నాకు చెప్పడానికి నీకు అన్న లాంటి వాడిని అన్న లాంటి వాడివే కానీ అన్నవు కదగా నీ పనే నువ్వు చూసుకోపా కేశవ అన్న చెప్పినా అన్న లాంటి వాళ్ళు చెప్పినా మంచిని మంచిగా తీసుకోవటం మంచి వాళ్ళ లక్షణం మరి అదగలే మరి అదగా లేవాలా నేను లేవను ఏం చేస్తావు నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానిస్తావా ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎవరివి ఒక ట్రాక్టర్ డ్రైవర్వి నేను నిన్ను కొట్టింది నన్ను అగౌరవపరిచినందుకు కాదు పెద్దవాళ్ళను గౌరవించడం నేర్చుకోనందుకు నోరు మూసుకుని ఇంటికి పద ఎవరో ముక్కు మొహం తెలియన తన్ని దూర బంధువుని ఇంట్లో చేర్చుకున్నారు అది అతను అలసుగా తీసుకుని నేను ప్యాకాడుతుండగా నా ఫ్రెండ్స్ నలుగురు ముందు నన్ను కొట్టి అవమానించాడు అక్క నువ్వే చెప్పక ఇది నాకు అవమానం కదా అసలు అతను ఎవరు నన్ను కొట్టడానికి నన్నే కొడతావా అవునులే ఆయన గారినంటే నీకు పరుచుకొస్తుంది ఎందుకంటే నీకు ఘనంగా పెళ్లి చేశాడుగా నువ్వు చెప్పవచ్చునక్క నన్ను పది మందిలో కొట్టడానికి ఆ ట్రాక్టర్ డ్రైవర్కి ఏం హక్కుంది రోజుకో ఊరు తిరిగి దుక్కి దున్ని చేసుకుని బతికి ఆ ట్రాక్టర్ డ్రైవర్ ప్యాకాడుతుండగా నన్ను కొడతాడా నువ్వు చెప్పే అతను తప్ప కాదా నువ్వు కూడా నన్నే కొడతావా అవునులే నీకు మోటార్ సైకిల్ కొనిచ్చి కాలేజీలో చేర్పించాడుగా నీకు గౌరవంగానే ఉంటుంది నాయనమ్మా అసలు జరిగింది ఏంటంటే నేనంతా విన్నాను రా ఒక్క నిమిషం అవును నేను చెప్తుంటే నువ్వేదో వెతుకుతున్నావేంటి ఏం లేదురా పాత చెప్పు కోసం వెతుకుతున్నా దొరికింది యారా నీ బాబు అంటే నా కొడుకు దిక్కుమాలి చావు చచ్చి ఈ కుటుంబాన్ని నట్టెట్లో ముంచిపోతే ఎక్కడి నుంచో దేవుళ్ళ వచ్చి మనల్ని ఆదుకున్నాడే అంత మంచివాణ్ణి చేస్తావా కుదిరిన పెళ్లి చెడిపోయి కన్నెచెర విడకుండానే జీవితాంతం ఈ పుట్టింటి చెరసాలలో ఉండిపోవలసిన నీ అక్క పెళ్లి చేయటం కోసం రంగారావు అనే పరమ దుర్మార్గుణ్ణి ఎదిరించి బెదిరించి సవాల్ చేసి ఈ ఇంటి ఆడబడుచు నిప్పులాంటిదని నిరూపించిన దేవుడు నిన్ను పేకాడద్దంటే కోపం వచ్చిందా పొట్ట కూటికి గతి లేక మనం మలమలా మాడిపోయే స్థితిలో అతను మన ఇంటికొచ్చి ఏ స్వార్థాన్ని ఆశించకుండా ఈ కుటుంబానికి ఇంత సహాయం చేస్తున్న ఆ మహానుభావుణ్ణి తక్కువ చేసి మాట్లాడతావరా బేతవా నీ బాబు పోయినప్పటి నుంచి ఏ రోజైనా ఈ కుటుంబాన్ని గురించి పట్టించుకున్నావురా నీ ముద్ద నువ్వు తినేసేసి పేకాడికి పరిగెత్తావే తప్ప ఇంట్లో వాళ్ళు తిన్నారా ఉన్నారా అని ఎప్పుడైనా ఆలోచించావురా ఎరా
నువ్వా ఆ బాబుకు పేరు పెట్టేది? నువ్వా మనిషిలా పుట్టినందుకు మనిషిలా బ్రతకాలి. నీలాంటి వాడి వల్ల ఈ దేశానికి నష్టమే తప్ప లాభం లేదు. పోతానే పోతాను, ఊరవుతున్న మరి చెట్టు ఊరేసుకు చేస్తాను. నీ ఫ్రెండ్స్ నలుగురిలో నిన్ను కొట్టటమే నువ్వు అవమానం అనుకుంటే అదే నిజంగా నీ బాధ అయితే నేను వీధి మధ్యలో నిలబడతాను. ఊరంతా చూస్తుండగా నన్ను నీ ఇష్టం వచ్చిన నీ దెబ్బలు కొట్టు, అప్పుడైనా నీ కోపం తీరితే అదే నాకు సంతోషం. తమ్ముడు ఒక మాట చెప్పినా నిన్న ఒక దెబ్బ కొట్టినా నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసమే కానీ నా కోసం కాదు. నువ్విలా పనే పాట లేకుండా ఖాళీగా ఉండటానికి వీల్లేదు. పద బాబుని ఆ ధర్మారావు కుటుంబాన్ని ఎలా సాధించాలన్నదే మీకు మిగిలి ఉన్న సమస్య. అది మీరు ఎలాగైనా సరే సాధించగలరు అని ఇప్పటి వరకు నా నమ్మకం, కానీ సాధించలేరు. ఎవరు బాబేనండో చూసారా, ఆ ఫలంగా ఊరు జనాభనం తింటేసుకుని ఎలా వస్తున్నారో, ఇక మీ పని ఆ ఫలంగా గోవిందో గోవింద రండి రండి. ఏంటి ఊరంతా గట్టుదేను ప్రభావంలో వచ్చారు? గట్టు తెగినట్టు కాదు పెద్ద పులి, సహకార బ్యాంకు గుట్టు తెలుసుకుని మేమంతా వచ్చాం. సహకార బ్యాంకు ఈ ఊర్లో ఉన్నట్టు ఎలా తెలుసు? సహకార బ్యాంకు ఉన్నట్టే కాదు, ఈ 30 ఏళ్ళుగా నువ్వు నొక్కేసిన అకౌంట్స్ తో సహా వచ్చాం. అకౌంట్ పుస్తకాలు బయటకు ఎలా వచ్చాయి? కొంత ఎలా వస్తే ఏంటి, ఆ అకౌంట్ల ప్రకారం నువ్వు బ్యాంకు 30 లక్షలు కట్టాలి. కట్టకపోతే ఏముంది, రేపు పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత నీ పని ఏ ఊ లేపే. దానికి అర్థం ఏంటి పద్ధతులు? ఏ ఊ లేపే, ఏడు ఊతలు లెక్క పెడతామని అర్థం అండి. అంచేత రంగారావు, ఆ 30 లక్షలు కట్టేస్తే మంచిది, లేకపోతే మీ పంతులు చెప్పినట్టు చిప్పకూడు డిప్ప కటింగ్ తప్పదు జైల్లో. ఎప్పుడు కట్టేస్తావు క్యాష్? సరే, మీ పెద్దలందరూ కలిసి రేపు సాయంత్రం రచ్చబండ దగ్గర రండి, ఈ 30 లక్షలు అక్కడ కట్టేస్తాను. చాలా సంతోషం, ఇంత తేలిగ్గా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు. సమయం సందర్భం నాకు తెలుసు కదా. మంచిది, పదండి పదండి పదండి. అయ్యా, ఆ ఫలంగా వాళ్ళు చెడగడం, మీరు ఒప్పేసుకోవడం అంతా అయోమయంగా ఉంది ఏమిటండి? పంతులు, ఇంతకాలానికి నీ తెలియని ప్లాన్ నేను వేసానంటే చాలా ఆనందంగా ఉందయ్యా. అమ్మా, నేను సహకార బ్యాంక్ జమ కట్టవలసిన 30 లక్షలు అవిగో, పెద్దలందరూ లెక్క పెట్టుకుని జమ కట్టుకోండి. ఈ చెత్త పెద్ద ప్లాన్ ఏదో గట్టిగానే వేసినట్టుందే, లేకపోతే 30 లక్షలు ఎందుకు జమ కడతాడు? పూజారి గారు, 30 లక్షల క్యాష్ కరెక్ట్ గా ఉందో లేదో చూడండి. Thank you.
ముప్పై లక్షలు సరిపోయినాయి బాబు. ఇవాళ బ్యాంక్ టైం అయిపోయింది, రాత్రికి క్యాష్ మీ దగ్గరే ఉంచితే రేపు పొద్దున్నే తీసుకెళ్లి బ్యాంకులో కడదాం. అమ్మమ్మ అదేం కుదరదు, శుక్రవారం నాకు సెంటిమెంట్, రేపు శుక్రవారం ఎవరికి రూపాయి కూడా ఇవ్వను. ఆ క్యాష్ మీలోనే ఎవరి దగ్గర పెట్టుకోండి. పంతులు ఈ రాత్రికి క్యాష్ ఎవరి దగ్గర ఉంచుదాం బాబు? ఈ ఊరిని ఆ రంగారావు అని ఒక దారికి తెచ్చింది నువ్వే, ఈ ముప్పై లక్షలు రక్షించాల్సింది నువ్వే. అవును బాస్, వీళ్ళంతా టెల్తా ఉంటే ఈ క్యాష్ టోటల్ సేఫ్, నో డేంజర్. కమ్ము తెల్లవార్లు నిద్రపోకుండా ఈ డబ్బు కాపలా కాయ. అందుకే టీ కూడా అరేంజ్ చేశాను. తనక దిన థిం థిం తక దిన తెరు తెరు తెల్లన్న తలుపేసి రమ్మంట, గుడిలోనే వినమంట, నిదలోసే గొడవంట, ఈ రాత్రే శివరాత్రి అంట. తనక దిన థిం థిం తక దిన తెరు తెరు తెల్లన్న తెల్లవారులు కథ చెబితేనే కాదని తలుపేసి రమ్మంట, ఊడిలోనే వినమంట, నిదలోసే గొడవంట, ఈ రాత్రే శివరాత్రి అంట. తనక దిన దిం దిం తక దిన తెరు తెరు తెల్లన్న తెల్లవారులు కథ చెబితేనే కాదని అంటానా. కసాదియా తాళాలిస్తే పట్టు పట్టి గుట్టు చూస్తా, అర్ధరాత్రి దాటిపోయే నిద్దరే ముంచు కొంచెం చాప వేసి తిండు తెచ్చుకుందామా, నిద్దరాత్రి గుట్టు పట్టు తిట్టి పెట్టి మీద ఒట్టు మేలుకొని ముద్దటించుకుందామా. అట్టాగంటే ఇట్టాగంటావ్ ఎట్టా వేగే దేవుళ్ళెవ్వేం తనక దినదేం దేం తనక దినదేరు దేరు తెల్లనా నమస్కారం. ఒక డ్రైవర్ గా మన ఊరికి వచ్చి నాలాంటి వాడు చెయ్యలేని సేవ చేసి మన ఊరిని ఒక దారిలో పెట్టిన ఈ ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణయ్య గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇంత కారణం చీడి దగ్గర ఉన్నాను, వీడి ప్లాన్ అర్థం వేసి అవట్లేదే. సర్లే, ఇప్పుడు ఆ శోధంత ఎందుకు కానీ ముందు వచ్చిన పని కానివ్వండి. అలాగే అభ్యంతరం ఉంది, బ్యాంక్ ఆఫీసర్లు ఇక్కడే ఉన్నారు, నిన్న మీకు ఇచ్చిన ముప్పై లక్షల రూపాయలు వరకు అందజేయండి. పరాయిస్త్రీ
ముప్పై లక్షలు మీ ఖాతాలో జమ చేసుకోండి. అలాగే. అవునండి. ఆ డబ్బు సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని చూసుకోండి. నిన్న మీరిచ్చిన డబ్బేగా కరెక్ట్ గా ఎందుకు ఉండదు? నిన్నటికి ఈవేళకి 12 గంటలు వచ్చేస్తుంది. ఆ వచ్చేస్తున్న ఏమైనా తేడాలు వచ్చాయేమో. కరెక్ట్. ఒకసారి లెక్క పెట్టి చూసుకోండి. ఓహో, అలాగే లెక్క పెట్టుకోండి. అంతా మోసం. పైన కింద ఒరిజినల్ నోట్లు పెట్టి మధ్యలో అనే తెలకాయతలు పెట్టారు. మొత్తం కలిపిన 15,000 కూడా ఉండవు. చూసారా, మిమ్మల్ని నేను మోసం చేసినట్టు, ఈ ఊరిని దిగమింగినట్టు ఈ డ్రైవర్ బాబు మాటలు నమ్మి నన్ను ఎదో అనుకున్నారు. నేను మీ కళ్ళు ఎదురుకుంటుగానే 30 లక్షల రూపాయలు ఇచ్చానా? మరి ఇప్పుడే ఇందులో ఏదో మోసం ఉంది. అదే మోసం రాబట్టి చెప్తున్నానయ్యా. అయ్యా ప్రజల్లారా, ఈ ఊరికి ట్రాక్ డ్రైవర్ గా వచ్చి ఈ ఊరిని క్రమ పద్ధతుల్లోనూ క్రమశిక్షణలోనూ పెడతానని భ్రమ కల్పించి ఈ 30 లక్షల రూపాయలు కా చేయడానికి ప్లాన్ చేశాడు. నేనా? నేనా? ఆ జాత అతని నిజాయితీ ఏంటో నా నిజాయితీ ఏంటో పెద్దలు మీరే తేల్చి చెప్పండి. ఆయన ఆ బాధ్యత మనకెందుకు? అదిగో వచ్చారుగా పోలీసులు, వాళ్ళే చూసుకుంటారు. జరిగిన నేరం ఏమిటో తెలీదు, రుజువు కాను లేదు, అసలు ఎవరూ మీకు రిపోర్ట్ కూడా చేయలేదు, ఎలా వచ్చారు ఇక్కడికి? అదంతేనయ్యా. ఎక్కడైనా నేరం జరగబోతుందని తెలియగానే అక్కడికి వచ్చేస్తారు పోలీసులు. నేరం జరగకుండా ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కుదరని పక్షంలో నేరస్తుండే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఒక్క నిమిషం లేరండి. ఇన్స్పెక్టర్, మీరు ఒక బాధ్యత గల గవర్నమెంట్ ఉద్యోగాన్ని గుర్తుంచుకుని నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాట్? ఆఫ్టర్ ఆల్ ఏ ట్రాక్టర్ డ్రైవర్, అన్ఎడ్యుకేటెడ్ ఫెలో, యు ఆర్ ట్రైయింగ్ టు టీచ్ మీ అబౌట్ మై జాబ్ అండ్ డ్యూటీ. యు ఆఫ్ యువర్ హ్యాండ్స్ మిస్టర్ ఇన్స్పెక్టర్ కేవి రావ్. యు హావ్ ఎ రైట్ టు అరెస్ట్ ఎనీబడీ బట్ నాట్ టు ఇల్ట్రీట్. యు కెన్ అరెస్ట్ మీ అండర్ సెక్షన్ 70 ఇఫ్ ఐ హావ్ కమిటెడ్ ఎనీ న్యూసెన్స్ ఇన్ పబ్లిక్. యు కెన్ అరెస్ట్ మీ అండర్ సెక్షన్ 41 ఇఫ్ ఐ యామ్ ఏ సస్పెక్ట్. యు కెన్ అరెస్ట్ మీ అండర్ సెక్షన్ 420 ఇఫ్ ఐ యామ్ ఏ చీట్. యు హావ్ నో అథారిటీ టు హెరాస్ అండ్ మిస్బిహేవ్. మైండ్ ఇట్. వరుసపెట్టి సెక్షన్లన్నీ చెప్తున్నారు, మీరేమైనా లాయరా? వెదర్ ఐ మే లాయర్ ఆర్ నాట్, రిమెంబర్ వన్ థింగ్, యు మే ఆర్ మే నాట్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ ద అక్యూజ్డ్ బిఫోర్ ఎ మేజిస్ట్రేట్, బట్ ఐ కెన్ డ్రాగ్ యు టు ఎ కోర్ట్ అండ్ గెట్ యు సస్పెండెడ్. సార్, జరిగింది ఏమిటో జరగబోయేది ఏమిటో చూతూ గాని పద. అందరూ వినండి, పైన కింద అసల్ నోట్ నుంచి మధ్యలో తెలకాయతాలు పెట్టింది నేను కాదు, ఈ రంగారావు. ఏంటిదేనా? అవును. రాత్రికి క్యాష్ మీ దగ్గరే ఉంచండి అంటే శుక్రవారం సెంటిమెంటు అన్నప్పుడే ఈ రంగారావు ఏదో కుట్రబన్నుతున్నాడని నాకు అనుమానం కలిగింది. రాత్రి మేమంతా జాగ్రత్తగా కాపలా కాసినా క్యాష్ ఉన్న సూట్ కేసు అనుకుని మేము అక్కడ ఉంచిన నకిలీ సూట్ కేసు తీసుకెళ్లి ఈ సూట్ కేసు అక్కడ పెట్టించాడు రంగారావు. 30 లక్షల క్యాష్ నా దగ్గర క్షేమంగానే ఉంది, పరాయిస్త్రే చూసుకోండి. ఓకే, ఇందులో 30 లక్షలు ఉన్నాయి. అయ్యా, 30 లక్షల రూపాయలకి ఒక్క రాత్రికే 15,000 వడ్డీ కొట్టేశారు. చెప్పు, ఎవరు నువ్వు? నీకేమన్నా మతిపోయిందా? నేనే. నువ్వు ట్రాక్టర్ డ్రైవర్ కిస్టేవి కాదు, ఎవరు నువ్వు? అంత అవసరమా? అవును, అవసరమే. నువ్వు చెప్పకపోతే నేను చచ్చిపోతాను. సరే, చెప్తాను. నేను చెప్పే విషయం ఎవరితోనూ చెప్పనని నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఒకసారి చేయి పట్టుకుంటేనే వదలను అని మాటిచ్చావు నువ్వు. నేను మొదటిసారి నీ చేతిలో చేయి వేసి చెప్తున్నాను, ఎవరితోనూ చెప్పను. నేను ట్రాక్టర్ డ్రైవర్ని కాను, క్రిమినల్ లాయర్ని. అంతేకాదు, ఆ కుటుంబానికి ముఖ్య ఆధారమైన ధర్మారావు చావు కారకుణ్ణి కూడా నేనే. నేను ఒక నేరం చేయని నేరస్తుణ్ణి, శిక్ష పడకుండానే శిక్ష అనుభవిస్తున్న ఖైదీని, ఏ జైలు పట్టి బంధించలేని మమతానురాగాల బంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. ఎవరు మీరు? నా పేరు సర్వేశ్వరరావు అండి. అంటే సర్వ పనులు చేసే ఈశ్వరరావు అని అర్థం. ఈ క్రెడిట్ నాది కాదండి, మా నాన్నది. నేను పుట్టి భూమి మీద పడగానే నాకు ఈ పేరు పెట్టేశాడు. అంచేత నీతి పనులు చేయడం దగ్గర నుంచి బూత్ పనులు చేయడం వరకు మనల్ని కొట్టేవాడు ఈ ఏరియాలో లేడు. ఐసీ, నీతి మంతులు తప్ప బూత్ మంతులు ఎవరు ఈ కాంపౌండ్లో అడుగు పెట్టారు?
మీరు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? నేను నీతి మంత్రులు గారా లేదు, బూత్ మంత్రులు గారా లేదు, బుద్ధి మంత్రులుగా వచ్చాను. అయితే వచ్చిన పని బుద్ధిగా చెప్పేవాళ్ళండి. టాపిక్ ఏంటంటే, మా ఊళ్ళో మర్డర్ జరిగిందండి. మర్డర్ చేసిందేమో మా పెదకాపు గారి అబ్బాయి గారండి, మర్డర్ అయిపోయిందేమో మా పెదకాపు గారి పాలికాపు గారండి. మర్డర్ జరగడానికి కారణం అండి మా పెదకాపు గారు రెండో పెళ్ళామండి. చాలా అందంగా ఉంటుందండి, అంటే ఆ పెద్ద పెళ్ళం కూడా అందంగా ఉంటుందండి. అంటే మన టాపిక్ కాదు కాబట్టి నేను ఆ పాయింట్ చెప్పలేదండి. ఇప్పుడు అందంగా ఉంటుందని చెప్పా కదండి. ఈ వంక ఆ పాలికాపు గారు చూశాడండి, ఈ చుట్టూ ఆ అబ్బాయి గారు చూశాడండి. ఆయన కోపం వచ్చిందండి, కత్తి తీసుకొని కసక్కన పుడిచాడండి, ఆడు చచ్చిపోయాడండి. అంచేత మన టాపిక్ ఏంటంటే, మీరు పీపీ కదండి, ఇదిగో 50,000 తీసుకుని కేసు తారుమారు చేసేయండి. పాపం అబ్బాయి గారు తప్పే ఉందండి, ఆడికి ఆయుష్ ముడింది, ఆడు పోయాడు. శివరాజ్ఞి లేకుండా సేవైనా కుట్టదు కదండి, ఏమంటారు? కానీ శివరామకృష్ణ కేసు అర్థమైతే ఆ చేమే పామై వాడిని చుట్టుకుని కాటేస్తుందిరా ఈడియట్. గెట్ అవుట్ అంటారా? లేదు, తమరికి చాలా కావాల్సిన వాళ్ళు వస్తున్నారు, రండి రండి. మీరు ఇక్కడికి వచ్చిన పని ఒకటైతే వేరే పని ఎదురైంది, వీడిని అరెస్ట్ చేయండి. ఎందుకు? కేసును తారుమారు చేస్తే నాకు 50,000 లంచం ఇస్తానన్నందుకు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. తప్పు అయిపోయింది, క్షమించండి అంటే క్షమించరండి. తప్పు చేసిన తర్వాత ఇక్కడ క్షమాపణలు ఉండవు. గెట్ హిమ్ అవుట్. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. మీరు? నా పేరు ధర్మారావు అండి. కూర్చోండి. మీరే మీ మేనకోడలను చంపారనే కేసు? కేసు అదేనండి, నిజం అది కాదండి. కాకపోవచ్చు, కానీ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు వెళ్ళవలసింది డిఫెన్స్ లాయర్ దగ్గరికి. మాకు తెలుసు బాబు, పిపి శివరామకృష్ణ గారు కేసు వాదిస్తే ఏ డిఫెన్స్ లాయరో గెలవరని, ఆయనే న్యాయం చేస్తారని, అన్యాయాన్ని న్యాయంగా ఎదుర్కొంటారని, నిరపరాధులను నిరభ్యంతరంగా రక్షిస్తారని ఆయనే అన్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చాం. ఆ నేరం నేను చేయలేదు బాబు. నేరం చేసిన ప్రతి మనిషి చెప్పే మాట ఇదే ధర్మారావు గారు, తప్పు చేసేవాడు అది తప్పని తెలిస్తే తప్పకుండా చేయడు, తప్పు చేసిన వాడు అది తప్పని తెలిసిన తర్వాత తప్పకుండా ఒప్పుకుంటాడు. నిజమే బాబు, కానీ నా మొహం చూస్తే మీకు అర్థం కావట్లేదా? ధర్మారావు గారు, గాంధీని చంపిన గాడ్సే ముఖం అమాయకంగానే ఉంటుంది, కెనడీని చంపిన ఆస్వాల్ ముఖం అమాయకంగానే ఉంటుంది. ముఖం చూసి గుణం నిర్ణయించగలమా? కోర్టు కావాల్సింది సాక్ష్యం. ఎవరైనా సరే కనీసం ఇద్దరు మనుషులు మీ తరపున సాక్ష్యం చెప్పగలిగితే చాలు. ఉన్నారండి. నువ్వు ఆగరా, కానీ వాళ్ళు సాక్ష్యానికి రారు బాబు. వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి రాకపోయినా పర్వాలేదు, నా అసిస్టెంట్ని పంపించి ఎంక్వైరీ చేయిస్తాను. ఆ ఎంక్వైరీలో మీరు నిర్దోషం రుజువు అయితే నేను మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాను. వాళ్ళ పేర్లు చెప్పండి. మా ఊరి గుడి పూజారి గోపాల శాస్త్రి, పోస్ట్ మాస్టర్ గంగయ్య పంతులు. సరే, ఈ కేసు వాదనకు వచ్చేసరికి మీరు నిర్దోషం నాకు తెలిస్తే నేను మీకు శ్రీరామ రక్ష, మీరు దోషం నాకు తెలిస్తే యమరామ శిక్ష. ఇక వెళ్ళండి. ధర్మారావు గారు, ఐఎమ్ వెరీ సారీ, మీ గురించి మంచి రిపోర్ట్ రాలేదు. మీరు నమ్ముకున్న పోస్ట్ మాస్టర్ గుడి పూజారి కూడా నిజమా? అబద్ధాలు కూడా కావచ్చు, కానీ రేపు కోర్టులో నేను వాదించబోతున్నది మీరు హత్య చేశారని. సాక్ష్యాధారాల ప్రకారం ధర్మారావే తన మేనగోడల్ని హత్య చేశాడని కోర్టు అభిప్రాయపడుతున్నది. ధర్మారావుకి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మోసం, కుట్ర, మా నాన్న హత్య చేయలేదు, ఇదంతా అబద్ధం. జడ్జి గారు, ఇది దారుణం, మా నాన్న హత్య చేయలేదు. ఎవరో కావాలని కుట్ర పన్ని మా నాన్నకి అన్యాయం చేశారు. నా మాట నమ్మండి సార్, మా నాన్న నిర్దోష్ సార్, మాకు న్యాయం చేయండి. మా నాన్నే మాకు ఆధారం సార్, ఆయన లేకపోతే మేము అనాథం అయిపోతాం సార్. మాకు అన్యాయం చేయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇతన్ని తీసుకెళ్ళండి. పిపి గారు, మీరైనా మమ్మల్ని కాపాడండి. మా నాన్న నిర్దోషం, మా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్.
మా నాన్న నీతిమంతుడు, మా నాన్న ఈ హత్య చేయలేదురా? మీ కోర్టు కుట్టిది, మీ న్యాయం కుట్టిది, మీ లాయర్లందరూ కుట్టివాళ్ళరా? రే, మాకు అన్యాయం చేసిన ఈ న్యాయాన్ని మంట వేసి తగలబెట్టాలరా? మాకు అన్యాయం చేసిన ఈ సమాజాన్ని, ఈ వ్యవస్థని సర్వనాశనం చేస్తానరా, సర్వనాశనం చేస్తాను. బాబు, వాడు అమాయకుడు బాబు, ఏదో తెలియకన్నాడు. క్షమించండి బాబు, నీకు దండం పెడతాను, వాడిని క్షమించండి. కోర్టు ధిక్కారణ నేరం కింద ఇతనికి 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడం అయినది. బాబు, మీతో 1 నిమిషం మాట్లాడాలి. చెప్పండి. మీరు గొప్ప లాయరే బాబు. మీలాంటి వాళ్ళు న్యాయం ముందు నుంచుంటే అన్యాయం తలదించుకుంటుంది, అన్యాయం ముందు నుంచుంటే న్యాయం ఆత్మహత్య చేసుకుంటుంది బాబు. అంటే నేను ఇప్పుడు చేసింది న్యాయం అంటారా, అన్యాయం అంటారా? మీ వృత్తికి మీరు న్యాయం చేసుకున్నారు, కానీ నా బతుకు మాత్రం అన్యాయం చేశారు. ధర్మారావు గారు, అవును, ఈ నేరం నేను చేయలేదని మిమ్మల్ని ఎలా నమ్మించగలను? నేరం చేసిన వాడు చేయలేదని వాదించి నెగ్గి కలకాలం బ్రతకాలనుకుంటాడు. నేరం చేయకుండా నేరం మీద పడ్డవాడికి ఆ మచ్చ పోగొట్టుకోవడానికి ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు. నేను ఇప్పుడు ఆపడే చేయబోతున్నాను. ధర్మాపురం నుంచి నీకు ఉత్తరం వచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివరామకృష్ణ గారికి ధర్మాపురం గుడి పూజారి, పోస్ట్ మాస్టరు కలిసి వ్రాస్తున్న ఉత్తరం. దీర్ఘాయుష్మాన్ భవ. పూజారి గారు, ఎక్కడ దేవుడు కనిపించినా నమస్కరించడం ఎంత అలవాటు, ఎక్కడ నిజం కనిపించినా సేకరించడం నాకు అంతే అలవాటు. ఏమిటి బాబు మీరు చెప్పేది? ఈ ఊళ్ళో ధర్మారావు అనబడే ఒక ఆయన మీద హత్యా నేరం మోపబడింది. మీరు ఆయన ప్రాణ స్నేహితులని విన్నాను. అవును బాబు, నిజమే. ఆ హత్యని ఆయన నిజంగా చేశాడంటారా? చేశాడు అంటే చేసి ఉండొచ్చండి, చేయకపోతే చేయకపోయి ఉండొచ్చండి, కానీ చేసి కూడా ఉండొచ్చండి. అంటే మీ ధర్మారావు గారు ఆవేశపరుడా నా మీ ఉద్దేశం? ఆవేశపరుడో కాదో నాకు తెలియదు, కానండి చాలా నిజాయితీపరుడు. నిజాయితీపరుడు ఆవేశపరుడు కాకూడదనే నమ్మకం ఏమిటి? నిజమే. ఇంతకు మీరు ఎందుకు వచ్చారు? ఎవరైనా దేవుని గుడికి ఎందుకు వస్తారు? నిజం తెలుసుకోవడానికి. వస్తానండి. అమ్మా, పాప, పాప. 20 ఏళ్లుగా ఈ ఊరికి పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ధర్మారావు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. అంటే ఆయన ఈ హత్య చేయలేదని మీ అభిప్రాయమా? ఖచ్చితంగా ఈ హత్య వాడు చేసి ఉంటాడు. ఎందుకంటే మానవుడు రకరకాల ప్రలోభాలకు గురవుతూ ఉంటాడు, అందుకని ఈ హత్య చేసి ఉండొచ్చు. థ్యాంక్స్. వస్తానండి. తప్పు చేశానురా ధర్మారావు, నన్ను క్షమించరా, క్షమించు. ఈ ఉత్తరం అందే నాటికి కేసు కోర్టు తీర్పులో ఉంటే మా ధర్మారావుని రక్షించండి. ఇట్లు పోస్ట్ మాస్టరు పూజారి. కర్తవ్యాన్ని మర్చిపోవడం జీవితంలో పెద్ద తప్పు. జీవితానికి నిర్వచనం జీవితమే. న్యాయానికి నిర్వచనం ఏమిటి? న్యాయానికి అన్యాయానికి మధ్య గీత చాలా సన్ననైంది. న్యాయం అనుకుంటే బాధపడకు, కానీ అన్యాయం అనుకుంటే వాళ్ళ గురించి పాటుపడు. అన్యాయం అనుకుంటే ఎవరికి న్యాయం చేయను, న్యాయం అనుకుంటే ఎవరికి అన్యాయం చేయను. ఇది నా పాలసీ. ఆ ధర్మారావు కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉంది, కానీ ఎలా? ఓ కొడుకులా, ఓ అన్నలా, ఓ తండ్రిలా, మరో మనవడిలా. వెళ్తాను, ధర్మాపురం వెళ్తాను. అందుకని
ధర్మారావు గారి కుటుంబాన్ని ఆదుకుని నా జీవితం సార్థకం చేసుకోవటానికి ఊరొచ్చాను. కొంతవరకు సాధించానని నాకు తెలుసు, ఇంకా ఎంతవరకు సాధిస్తానో అది నీ సహకారాన్ని బట్టి ఉంటుంది. జ్యోతి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను చదువుకుందాన్ని, నీతో రకరకాలుగా బట్టలు ఇంగ్లీష్ మాట్లాడాను. రేపు నీకు కోపం వచ్చి నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే. ఎందుకు ఊరికే ఏడుస్తావు? మనిద్దరం కలిసిన రోజే నీతో చెప్పాను, ఒక్కసారి చేపట్టుకుంటే నేను వదలనని, గుర్తుందా? కానీ ఒక షరతు, నా మనసు నీ మనసులో దాచుకున్నట్టే నేనెవరో ఏమిటో ఎవ్వరికీ చెప్పొద్దు. నా ధర్మం, నా లక్ష్యం ధర్మారావు నిర్దోషాన్ని నిరూపించటమే. అంతవరకు ఈ నిజం బయటికి రానివద్దు. అలాగే. యు లవ్ రియల్లీ మీ? నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. ట్రూత్? ప్రామిస్? ప్రామిస్. మధువుల కానుకలిమ్మని వేడుకుందంట, జుమ్మని తుంటరి తుమ్మెద పువ్వుని చేరుకుందంట, తీయని మధువుల కానుకలిమ్మని వేడుకుందంట. శుభమంటూ మోగింది గుడిలోని చిరుగంట, కలనై నీ కళ్ళల్లో ఒదగాలంట. జుమ్మని తుంటరి తుమ్మెద పువ్వుని చేరుకుందంట, తీయని మధువుల కానుకలిమ్మని వేడుకుందంట. ఉరివిప్పిన వయ్యారో గుండెలలో ఎల్లలో శృతి మీరు
తీయని మధువుల కానుకలిమ్మని వేడుకుందంట శుభమంటూ మోగింది గుడిలోని చీరుగంట కలనై నీ కళ్ళల్లో ఒదగానంట మధువుల కానుకలిమ్మని వేడుకుందంత అయ్యా మీ పరువంతా ఫలంగా చెరువులో కలిసిపోయింది. ఇక నుంచి మిమ్మల్ని ఊళ్ళో చీమ కూడా గౌరవించదు. రంగారావు పరమ నీచుడు దుర్మార్గుడు అని నేననట్లేదండి. ఊళ్ళో వాళ్ళంతా ఇంతకంటే అతి నీచాతి నీచంగా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఎందుకు? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను అంటారేమిటండి? ఊరికి ఉత్తరాన ఉన్న చెరువు నీళ్లు ఎవరికి పోనీయకుండా మీ ఒక్కరి పాలనకే పెట్టుకుంటున్నారు కదా. అది న్యాయం కాదు అన్యాయం అని మన ఊళ్ళో మీటింగ్ పెట్టాడు. అది నిజమని నిరూపించాడు కూడా. ఈ నీళ్ళన్నింటినీ ఇన్నాళ్ళు రంగారావు ఒక్కడే వాడుకున్నాడు. త్వరగా లాక్స్ ఓపెన్ చేయించు బాస్. రాయ్ స్టెఫ్నీ. గురువా తెరవరా తోములు. అలా గురువా ఆగండి. ఇది అన్యాయం అక్రమం. ఏది అన్యాయం ఏది అక్రమం? ఈ చెరువు నాది. ఈ చెరువులో ఉన్న ప్రతి నీటి పట్టుకి నాకు సంబంధం ఉంది. అని ఎవరు చెప్పారు? మా తాత స్వహస్తాలతో రాసిచ్చాడు. నిజమే. నీకు మీ తాత గొప్పవాడైతే మరి ప్రజలకు గవర్నమెంట్ ముత్తాత. అయితే ఏంటంట, ఇదిగో మా తాత రాసిన పత్రం. మీ గవర్నమెంట్ ముత్తాత రాసిచ్చిన పత్రం ఎక్కడా? లేదు. ఇలా ఊరు జరాన్ని కూడగట్టుకొని ఎగిరికి ఎంతాడో మాత్రం నీకు తెలుసు. నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ జిల్లాలో ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు నా వాళ్ళే. ఆహా, కలెక్టర్ కూడా నీవాడేనా? కలెక్టర్ నావాడే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. తప్పకండి తప్పకండి. నమస్కారం కలెక్టర్. నమస్కారం నమస్కారం నమస్కారం. రంగారావు ఎవరు? ఈయనండి. ఏమండి ఆ ఫలంగా ఈయనకు 10 ఏళ్ళు జైలు శిక్ష అండి. పంతులు మిస్టర్ రంగారావు, ఇన్నాళ్ళు చెరువు నీళ్లను ఈ పేద ప్రజలకు అందకుండా ఆపించింది మీరేనా? అయ్య బాబాయ్, ఎంత కరెక్ట్ గా చెప్పారండి. మిస్టర్ రంగారావు, ఈ చెరువు గురించి నువ్వేం చెప్పినా ప్రభుత్వం నమ్మదు. ఎందుకంటే అది మిగులు భూముల్లో ఉందని, దాని ప్రభుత్వం ఎప్పుడో స్వాధీనం చేసుకుందన్న విషయం ఈ ప్రజలకు తెలియకుండా ఇంతకాలం దాచావు. ఇప్పుడు అది బయటపడిపోయింది. ఈ నేరానికి శిక్షగా 30,000 జరిమానా కట్టాలి. అయిపోయాడు. ఆ బలంగా ఇడిపని గోయిందా గోయిందా. తూములు తెరిచి అన్ని పొలాలకు నీళ్లు వదలండి. చాలా సంతోషం. పేద రైతుల పొలాలు తడవటానికి మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. కాలేరా స్టెఫ్నీ. అలా గురువా. నేను తీసుకెళ్తాను. నా పని అయిపోయిందయ్యా. మీ తాతగారు సమాధి దగ్గర నన్ను సమాధి చేయండి. నీకు తెలీదయ్యా. బాబు, మీరందరూ ఒకసారి లోపలికి వెళ్ళండి. నేను కిష్టయ్యతో కాస్త మాట్లాడాలి. ఏరా మనవడు కాని మనవడా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకంతా తెలుసు బాబు. నువ్వు నా మనవడువి కాదని, మనవడిలాగా వచ్చిన భగవంతుడు అని అలా నీతో పిలిపించుకోవటం నా అదృష్టం బాబు. కిష్టయ్యా, నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? ఏంటిది? ముందు మాట ఇవ్వు. ఈ కుటుంబాన్ని ఒక దారిలో పెట్టే వరకు నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళదని నాకు మాట ఇవ్వాలి. అలాగే. మొదటిసారి నువ్వు నన్ను కలిసినప్పుడు నువ్వెవరివని అడిగితే అవసరం వచ్చినప్పుడు చెబుతాను నాయనమ్మ అన్నావు. అవునా? అవును. నువ్వెవరువో ఇప్పుడు నేను చెప్పనా? నువ్వు నా కొడుకు శిక్ష వేయించిన ప్లేటర్వి. బాధపడుకు బాబు, నీకది న్యాయం అనిపించి నువ్వు అలా చేసావు. జరిగింది అన్యాయం అని తెలుసుకుని మా ఇంటికొచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. ఆ ఇన్సూరెన్స్ ఆఫీసర్గా వచ్చిన వాడు నువ్వు పంపిన వాడేనని నాకు తెలుసు. వాడిచ్చిన 2 లక్షలు నీ డబ్బేనని నాకు తెలుసు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి
ఇన్సూరెన్స్ డబ్బు రాదని పోస్ట్ అబ్బాయి చెప్పాడు. ఆ రోజే నాకు అనుమానం వచ్చింది. నువ్వెవరువో జ్యోతికి చెప్తుండగా నేను విన్నాను. నువ్వెవరువో నాకు తప్ప ఈ కుటుంబంలో ఎవరికీ తెలీదు. అందుకే ఈ కుటుంబం ఒక దారికి వచ్చేంత వరకు నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళదని నాకు మాట ఇవ్వు బాబు. అలాగే నాయనమ్మ, నేను దోషినని తెలిసి కూడా ఇంతకాలం ఒక్కరోజు కూడా నోరు విప్పలేదంటే నువ్వెంత గొప్పదానివి నాయనమ్మ. నువ్వు దోషివని ఎవరన్నారు బాబు? నువ్వు మనిషివి, మనసున్న మనిషివి. నాకు పిలుపు వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నాను బాబు. నాకు తలకొరివి నువ్వే పెట్టాలి. ఎన్ని కేసుల్లో నేను నీకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాను? ఈ కేసులో ఎంత ఇస్తారో చెప్పండి. ఈ కేసుకి నేను నీకు ఎంత ఇస్తానంటే, డ్రైవర్ బాబు, డ్రైవర్ బాబు, డ్రైవర్ బాబు, ఏంటి ఆనందం? ఆ ట్రాక్టర్ డ్రైవర్ వచ్చి అసలు నా పక్కన బళ్ళ తయారయ్యాడు. వాడంటే అంత ఇష్టం ఏంటి? ఒరే, శవాల మీద బియ్యం ఎరుకునే ఎదవా, అడుక్కు తింటావు. ఏ పంతులు? అదే పైకి నేనేం పక్కలేదండి. అభోరించావు గానీ ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అదే ఏమీ లేదండి, హంసును వధించిన శ్రీకృష్ణులా ఉన్నారేంటా డ్రైవర్ బాబుని ఆలోచిస్తున్నాను. అతను శ్రీకృష్ణుడు కాదు, డ్రైవర్ బాబు అంతకన్నా కాదు. మరి అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివరామకృష్ణ. డ్రైవర్ బాబు లాయర్ బాబా? ధర్మారావు గారి చావుకారకుడైన మహానుభావుడు. ఇక చూడు, ఆ డ్రైవర్ గారు ఆట కట్టిస్తాను. నమస్కారం కిషోర్ బాబు. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఆనందంగా ఉన్నారా? మీ సంతోషం మీ ఆనందమే నాకు ముఖ్యం. అమ్మా లక్ష్మి, ఇంతకాలం ఆ కిష్టి గొప్పతనం నేను తెలుసుకోలేకపోయినమ్మా. సాక్షాత్తు నీకు నేను బాబాయినై ఉండి కూడా నీకు పెళ్లి చేయలేకపోయినమ్మా. ఆ కిష్టి నీ పెళ్లి చేసి నీ బ్రతుకులో చిన్న దీపం వెలిగించాడమ్మా సంతోషం. అమ్మా రాణి, చదువు మధ్యలో మానేసిన నిన్ను మళ్ళీ కాలేజీలో జాయిన్ చేసి మోటార్ సైకిల్ కొనిచ్చి నీ బ్రతుకులో కూడా ఓ చిన్న దీపం వెలిగించాడమ్మా ఆ మహానుభావుడు సంతోషం. ఒరే, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. పనికిరాని వెదవి, పేకాటాడుకున్న సన్నాసివి, నీకు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్పించి ఒక ప్రయోజకుని చేసి నీ జీవితంలో కూడా ఒక చిన్న దీపం వెలిగించిన ఆ కిష్టి బాబు కాలు దండం పెట్టాలరా పెద్దమ్మా. బ్రతుకుండగా నీ గొప్పతనం తెలుసుకోలేకపోయాను. ఎంత గొప్పతనమ్మా నువ్వు! ముక్కు ముఖం తెలినోడు ఎవడో వచ్చి నీ మనవన్నీ అంటే నమ్మి ఇంట్లో పెట్టించుకున్నావు సంతోషం. మా జానకమ్మ, ఈ కిష్టి చాలా గొప్పవాడమ్మా. ఈ ఇంట్లో మీ అందరి జీవితాల్లో చిన్న చిన్న దీపాలు వెలిగించిన మహా గొప్పవాడమ్మా. కాకపోతే ఒకటి, ఈ కిష్టి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి బుడ్డు బుడ్డు దీపాలు వెలిగించినంతటి గొప్పవాడమ్మా. మీ కుటుంబానికి ఆధారమైన ధర్మారావు చావు కారణం కోర్టులో ఈయన వాదించిన వాదనే.
ఏంటో మళ్ళా చూస్తున్నావు. డ్రైవర్ ఏంటి కోర్టులో వాదించడం ఏంటనా? ఈయన ట్రాక్ డ్రైవర్ కిస్టే కాదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఘట్టం నేని శివరామకృష్ణ, గొప్ప క్రిమినల్ లాయర్. రంగారావు, ఇప్పటి వరకు నువ్వు మా కుటుంబంలో పెట్టే జిత్తు చాలు, ఇహను వెళ్ళచ్చు. ఇలాగ అంటావని నాకు తెలుసమ్మా, దుర్మార్గుణ్ణి దుష్టుండి నా లాంటి వాడు మాటలు నువ్వు ఎందుకు నమ్ముతావు? అందుకే ఉత్తముడు మంచివాడైన నీ జ్యేష్ఠ పుత్రుణ్ణి నేనే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చాను. నాయనా గోపి, ఏమిట్రా నీ ఆవేశం? ఇతను ఎవరో తెలుసా? మీ నాన్నగారు పోయాక మన కుటుంబాన్ని ఆదుకుంటున్న దేవుడు రా. గుండెల్లో పొడిచి కన్నీళ్లు తుడిచే ఇతనా మా దేవుడు? నాన్నగారి చావుకి కారణం ఎవరో తెలుసా? ఇతనేనమ్మా. మా నాన్న నిర్దోషి నిర్దోషి అని ఎంత చెప్పినా వినకుండా వాదించి వేధించి నాన్నగారిని హంతకుణ్ణి చేసి నాన్నగారి చావుకి నా జైలు శిక్షకి కారకుడైన క్రిమినల్ లాయర్ ఇతనేనమ్మా. ఇతను బ్రతుకుండడానికి వీల్లేదు. ఇప్పటికే బతుకు కన్నీటి పాలైంది, ఇంకా రక్తపాతం కూడా. జైలు నుంచి తిరిగి వచ్చావని ఆనందిస్తుంటే మళ్ళీ జైలుకి వెళ్తావా? అది కాదమ్మా. ఇతన్ని మాట్లాడుకు పద లోపలికి పద. శబాష్, అన్యాయంగా తన తండ్రికి సావు కారణమైన ఒక మనిషి మీద కొడుకు ఇలా పగ తీర్చుకుంటుంటే నాకు చాలా ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. రంగారావు, నువ్వు చేసిన సహాయం చాలు, వెళ్ళచ్చు. ఆ ఫలంగా అయ్యా, తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు సావండి అంటే ఇదేనండి? నేను చెప్పవలసింది ఏదో చెప్పేశాను, మీరు మీరు ఏం చేసుకుంటే నాకు అనవసరం. రావి పంతులు మన అయిపోయింది పదండి. పిన్ని వద్దు, నన్ను అలా పిలవద్దు. అసలు నువ్వెవరో నిజం చెప్పు. ఈ కుటుంబ క్షేమం కోరిన వాడిని. నా భర్త చావుకు నువ్వే కారణం. న్యాయం కోసం న్యాయంగా వాదించాను. అది నీ భర్తకు అన్యాయం అవుతుందన్న విషయం నాకు తెలియదు. అసలు నేను ఇంటికి ఎందుకు వచ్చానంటే. చెప్పొద్దు. నువ్వు ఎందుకు వచ్చినా, ఎలా వచ్చినా, వచ్చిన వాడి వచ్చినట్టే వెళ్ళిపో. అది కాదమ్మా. నా పసు కుంకాలు పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడివి. నువ్వేం చెప్పినా నేను నమ్మను. అది మంచి కావచ్చు చెడు కావచ్చు, అన్యాయం కావచ్చు న్యాయం కూడా కావచ్చు, ఏది ఏమైనా తక్షణం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇవో నుంచి కూడా వెళ్ళిపో. ఆ మోటార్ బైక్ నీ పేరు మీదే రిజిస్టర్ చేసిందమ్మా, అక్కర్లేదనుకుంటే అమ్మే. నువ్వేం తిరిగిస్తావు? అనుకోకుండా ఒక పొరపాటు జరిగి తన వల్ల ఒక కుటుంబం నష్టపోయిందని తనకు అవసరం లేని బాధ్యతల్ని భుజాన వేసుకున్నాడు. ఉన్న పరపతిని పలుకుబడిని డబ్బుని పదవిని అన్ని వదులుకుని మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన ఒక మహామనిషిని ఈనాడు నిజం తెలిసేసరికి చీ బయటకు పొమ్మంటున్నారే. అసలు మీరు మనుషులేనా? చెప్పు, మోటార్ సైకిల్ తాళాలని నీ చెల్లెలు చాలా తేలిగ్గా తిరిగిచ్చేసింది, మరి నువ్వేమిస్తావు? నీ మొగుణ్ణిస్తావా? నీ పసుపు కుంకాలనిస్తావా? జ్యోతి, పిలుపు మారిందే, పరాయి స్త్రీని కదా, అలాగే పిలు. ఎక్కువగా మాట్లాడుతున్నావు. అవును, ఎక్కువగానే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఉపకారం ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వెవరో తెలిసేసరికి ముందు వెనక ఆలోచించకుండా ఈ ఇంట్లోంచి బయటకు పొమ్మంటున్నారే. అసలు మనుషులా వీళ్ళు? జ్యోతి, నేను చేసింది న్యాయమో అన్యాయమో ఆ భగవంతుడికి తెలుసు. వాళ్ళ కోరిక మేరకు త్వరలోనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. కానీ సాక్ష్యాధారాల ప్రకారం ధర్మారావు దోషి అని వాదించిన నేను ధర్మారావు నిర్దోషి అని ఈ ఊరు వాళ్ళందరికీ తెలియజేసి మరీ పెడతాను. నాకు ఐడియా వచ్చిందయ్యా. ఆ ఫలంగా కిష్టయ్యను సర్వనాశనం చేయటమే కదండి. ఆయన ఇంకా వాళ్ళ మీద పగెందుకండి? ఆ లాయర్ గాని బయటికి గెంటించేశాం కదా. గెంటించేసాం, వాడు ఎక్కడ పోయాడు? ఊరు పొలిమేర గట్టు మీద ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? వాడు ఉంటున్నది ఉండాలనుకున్నది ఆ ధర్మారావు కుటుంబం గురించే కదా. అవును, మొత్తం కుటుంబాన్ని నాశనం చేసావు అనుకో, వాడు ఉండడు ఉండాలనుకోడు. ఆహా, గొప్ప సలహా, నిజమే. మరి అది ఎలాగా? పిల్లరా, అది చే చి 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 చి
అయ్యా ఎంత గొప్పగా సెలవిచ్చారండి. బుర్ర అంటే మీదేనండి. అసలు మీ బుర్ర ఐడియాలకు మరి త్వరండి. ఎక్కువగా పొగడొద్దు. అన్ని ఏర్పాట్లు ఈ రాత్రికే చేసాయి. ఇక్కడ నువ్వు వెళ్ళు. అదేంటి బాబు, మీరు అన్యాయంగా మమ్మల్ని కొడతారు? మీరేగా మాకు డబ్బులు చిల్లు తగల పెట్టమన్నారు. ఏంట్రా కూర్చో, నేను నిన్ను ఇల్లు తగల పెట్టమన్నానా? ఆగు. పిన్ని, నువ్వు నాకే సంజాషి చెప్పక్కర్లేదు. మా ఇంటికి నిప్పంటించి మమ్మల్ని వీధులు పాలు చేసి మాకు సహాయం చేస్తున్నట్టు నటించి మళ్ళీ మా ఇంట్లో చేరాలని చూస్తున్నావు. నీ క్రిమినల్ లాయర్ బుర్రకింతకంటే మంచి ఆలోచన ఎలా వస్తుంది? అసలు జరిగింది ఏంటంటే, నేను చాలు, ఇన్నాళ్ళు నువ్వు మాకు చేసిన సాయం చాలు. మా కుటుంబం అంటే నీకెందుకింత పగ? ఈ ఇంటి యజమాని నీ పట్టును పెట్టుకున్నావు. ఈ రోజు నన్ను నా బిడ్డల్ని చంపాలని చూసావు. మేము నీకేం అపకారం చేసావో చెప్తే నువ్వు క్షమించాను అనే వరకు నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను నీకేం ద్రోహం చేశానయ్యా? ఇంకా చూస్తే నిలబడతారా? పదండి లోపలికి. మీరంతా ఎందుకు ఇలా భయపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మీ ఫలాలు మీవి, మీ కష్టాలు మీవి. మీ కష్ట సుఖాలను శాసించడానికి వాడేవడు. తిరిగి పందల్లా పారిపోతే మురిగే కుక్క కూడా లోకు కడుతుంది. ఎదురు తిరిగి నిలబడితే గర్జించే సింహం కూడా తోకముడుస్తుంది. మీరు 100 మంది, వాడొక్కడు. మీరంతా తిరగబడితే వాడు మిమ్మల్ని ఏం చేయగలడు? అది కాదు బాబు, ఆ రంగారావుని ఎదిరిస్తే కాళ్ళు చేతులు విరగొట్టిస్తాడు. ఏడ్చాడు, వాడు పంపే 10 మంది రౌడీల మీద మీరంతా తిరగబడితే ఆ రౌడీల బాడీల్లో మీ ఒక్కొక్కడికి ఒక్కొక్క అంగుళం ఒక్క కూడా పంపకానికి రాదు. ఇంకా ఎదిరిస్తే మటర్ల దాకా వెళ్తాడు. ఒక్కడు 100 మందిని చంపడం సులువా, 100 మంది ఒక్కడిని చంపడం సులువా? మీరు భయపడుతున్నారు కాబట్టి వాడు భయపెడుతున్నాడు తప్పితే వాడి దగ్గర బలం ఉండి కాదు. ఈ రోజు నుండి మీరంతా నాతో సహకరించండి. వాడి అన్యాయాన్ని తుంగలో తొక్కి, వాడి అహంకారాన్ని మసి చేసి, వాడి అధికారాన్ని చెరిపేద్దాం. అవును, ఈ రోజు నుంచి మీ పొలాలన్నీ మీ ఇష్టం వచ్చిన ట్రాక్టర్లతో దున్నించుకోండి. ఎవడడ్డు వస్తాడో చూద్దాం. అంతేకాదు, ఈ రోజు నుంచి మీ ధాన్యం అంతా మీ ఇష్టం వచ్చిన రైస్ మిల్లులో ఆడించుకోండి. కాదన్న వాడి కథ ఏమిటో కనుక్కుందాం. మనిషికి చావు అనేది ఒకేసారి వస్తుంది. చస్తూ బ్రతకడం కంటే మనిషి అన్న వాడు చచ్చి బ్రతకడం మంచిది. డ్రైవర్ బాబుకి, డ్రైవర్ బాబుకి, డ్రైవర్ బాబుకి. ఈ ఊర్లో జనం నన్ను చూడగానే ఎత్తిన చేతి అలా దించేశారో ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏంటో?
ఎత్తిన చేతులు దిగిపోవచ్చేమో గాని ఇన్నాళ్లకు పౌరుషంతో తల ఎత్తిన వేళ మనసులు తల దించుకోలేదు రంగారావు. తల దించకపోతే తల తెంచవలసి వస్తుంది. ఎవరిది? నన్ను ఎదిరించిన ప్రతి వాడిది. అది ఒకప్పటి మాట. ఇదివరకిట్లాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నువ్వే తల దించుకోవాల్సి వస్తుంది. డ్రైవర్, నా పేరు కృష్ణయ్య, కృష్ణయ్య అని కూడా పిలవచ్చు. ఆహా, పేరేదైనా మనుషుల్ని వృత్తిపరంగా పిలుస్తాం. బట్టలు ఉతుకునోడిని చాకలి అంటాం, గడ్డం గీసినోడిని మంగళి అంటాం. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కనుక డ్రైవరు అని పిలిచాం తప్ప. ఓహో అలాగా, మరి నువ్వు చేసే పనులు బట్టి నిన్నేమని పిలవాలి? దుర్మార్గుడేనా, దగుల్బాజీ అనే, వెధవనే, సన్నాసనే, గుంటనక్కనే? డ్రైవర్ కృష్ణయ్య. కరెక్ట్. సగం దారిలోకి వచ్చావు, ఇక ఈ ఊళ్ళో నీ పప్పులేం వడకవు, మర్యాదగా వెళ్ళిపో. అదేమిటండి, ఆ పరంగా ఆయన చూ పో అనుకుంటే ఇంకా ఉంటారండి. అతడి పోదాం. ఏమ్మా, వయసు మనసు కలిసి నిన్ను మోసం చేశాయా? ఏడవకమ్మా, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. అతను నిన్ను నమ్మించి నీతో సరదాలు తీర్చుకున్నాడు అవునా? నిన్ను తల్లిని కూడా చేయబోతున్నాడు అవునా? ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నీ అంతస్తు ఏమిటి, నా అంతస్తు ఏమిటి? నిన్ను పెళ్లి చేసుకొని పో అన్నాడు అవునా? ప్రతిదానికి చావు పరిష్కారం కాదమ్మా. ఈ అన్నయ్య బ్రతికుండగా ఈ చెల్లెమ్మ ఇలా దిక్కుమాలిన చావు చచ్చిపోవాల్సిన అవసరం రాదు. వాడి అడ్రస్ తెలుసా? తెలుసు. ఇంత జరిగిన తర్వాత మా అబ్బాయిని అమ్మాయికిచ్చి పెళ్లి చేయడం న్యాయం. అయితే ఇక అభ్యంతరం దేనికి? అభ్యంతరం నాకు లేదు, ఈ పెళ్లి ఆ పెద్ద ఆయన చేతుల్లోనే ఉంది. పెద్ద ఆయన? నేనే ఆ పెద్ద మనిషిని. ఇప్పటికైనా అర్థమైందా, తెలివితేటలు నీ ఒక్కడి సొత్తే కావు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏముంది, నీ ముద్దుల చెల్లెల్ని బాగా ప్రేమించారని అవి చెప్పింది నేనే. ఆ తర్వాత నీ అంతస్తు ఎక్కడా, నా అంతస్తు ఎక్కడా, ఈ పెళ్లి కుదరదు అని చెప్పించింది కూడా నేనే. ఎందుకు చేశావు ఇదంతా? నీకోసం కృష్ణ బాబు. నాకోసమా? అవును. పాతికేళ్లగా ఈ ఊర్లో ఎదురు లేకుండా ఉండి చక్రవర్తిలా పరిపాలించే నన్ను నువ్వు వచ్చి పక్కలో బలిమయ్యి సామంత్రాలను చేసావు. ఇంకా ఇలాగే ఉంటే బంటుడు కూడా చేస్తావు. దానికి దీనికి సంబంధం ఏమిటి? ఉంది, చాలా ఉంది. ఇప్పుడు నీ చెల్లెలికి పెళ్లి కాకుండా కడుపు వచ్చిందని ఊరందరికీ తెలిసిందనుకో, అప్పుడు నీ కుటుంబం బరువు ఏట్లో కలుస్తుంది. నీ చెల్లెలు ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చస్తుంది. నేనుండగా అది జరగదు, జరగనివ్వను. నాకు తెలుసు బాబు, నువ్వు ఉండగా అది జరగదని అందుకే మళ్ళీ ఒక మెలుగు పెట్టాను. నీ చెల్లెల్ని ఆకురోడికే ఇచ్చి రంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. కానీ ఒక షరతు. ఏమిటది? పెళ్ళైన మూడో రోజున నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంతేనా? ఆ ఇంకా ఉంది, కంగారు పడకు. నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజున మన ఊరు రచ్చబండ దగ్గర జనం అందరూ ఎదుర్కొంటగా నా చేతులు పట్టుకొని నాది తప్పు, రంగారావు చాలా మంచివాడు అని నీ నోటితోనే చెప్పాలి. నేను నీ చేతులు పట్టుకోవాలా? మానే, అప్పుడు నీ కుటుంబ బరువు ఏట్లోకి, నీ చెల్లెల బతు గోతులోకి. నీ షరతులన్నిటికీ ఒప్పుకుంటున్నాను. నువ్వు చెప్పినట్టు నా చెల్లెలు పెళ్లి జరిగిందా? సరే సరి, లేదా నువ్వు పట్టుకోమని కోరుకున్న చేతుల్ని కోరుకొని కాళ్ళని కూడా నరికేస్తాను, గుర్తుంచుకో. వెంకట్రావు, పెళ్లి ఏర్పాట్లు చెయ్యి. తమ్ముడు,
నా మాట విని తమ్ముడు, అనవసరమైన ఆవేశంతో ఇదివరకే ఓసారి జైలుకి వెళ్ళావు, మళ్ళీ ఆ పొరపాటు చేయి. అవును, అప్పుడు నేను చేసింది నిజమైన పొరపాటు, కానీ ఇప్పుడు చేస్తున్నది నా తండ్రికి నేను తీర్చుకునే కృతజ్ఞత. ఏమిటయ్యా కృతజ్ఞత? చెయ్యని తప్పుకి కుటుంబాన్ని ఆదుకు నేను చంపడం కృతజ్ఞత? నేరం చేయని మీ నాన్న చావుకి కారణం ఆయన వాదన కాదు, సాక్ష్యాలు అని నువ్వు నమ్మకపోవడం కృతజ్ఞత. చూడు, నేను పిడికిలు బిగిస్తే నువ్వు మట్టి అయిపోతావు. ఆఖరిసారిగా చెప్తున్నాను, రక్తం మంచుకు పుట్టకపోయినా మమత పంచుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను ఆఖరిసారిగానే చెప్తున్నాను, రక్త సంబంధాలు తెంచిన వాడివి కాబట్టి నీ రక్తం కళ్ళ చూడాల్సిన బాధ్యత నాకుంది. బాస్, ఆవేశంతో మీద పడేవాడు ఒక పశువు, అలాంటి వాడి చేతిలో నువ్వు బలపడడానికి వీల్లేదు. ఆదర్శం కోసం ఈ ఊరొచ్చావు, ఆవేశం చేతిలో నిన్ను చావనివ్వను. చావు ఆవేశం చేతిలోను ఆదర్శం చేతిలోను ఉండదు జ్యోతి, ఇక్కడ ఉంటుంది, నువ్వు తప్పుకో. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు? అదేం సార్, మీ మీద హత్యాప్రయత్నం చేశారుగా. హత్యాప్రయత్నమా? నా మీద? మీరు ఊరుకోండి సార్, అయినా అసలు మీకు ఎవరు రిపోర్ట్ చేశారు? నా సొంత తమ్ముడు నా మీద హత్యాప్రయత్నం ఎందుకు చేస్తాడు? అలాగా ఈఎంఐ కంప్లైంట్ ఇచ్చింది. ఈఎంఐ? సర్లేండి, దోమ గుట్టినా పావు గుట్టినంత హడావుడి చేస్తుంటుంది. ఇజ్ ఇట్? ఎస్. అయితే ఇదేమిటి? ఓ అదే, ప్రమాదం వస్తే ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో ఒకళ్ళకొకళ్ళు నేర్చుకుంటున్నాం కదరా తమ్ముడు. ఐఎమ్ సారీ సార్, వస్తాను. నేను క్షమించానయ్యా. ఇందులో క్షమించడానికే ఉంది తమ్ముడు, సహించటం తప్ప. జరిగిందేదో జరిగిపోయింది, రానయ్యా అందరం కలిసే ఉందాం. వద్దు తమ్ముడు, ఈ రౌడీ అన్నయ్యను మీ అమ్మ సహించలేదు, అయినా ఇప్పుడు మన కర్తవ్యం మీ నాన్న నిర్దోషాన్ని నిరూపించటం. ఏమిటి రంగారావు, ఏంటి విశేషాలు? ఏంటి కష్టే బాబు, సంతోషాలుగా ఉన్నావు? ఎల్లుండే తమరు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు గుర్తుందా? ఎలాగూ వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు విషయం చెప్పి మంచి చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నాకు నువ్వు చేసే మంచి ఏంటి? బాలేవారే, అలా అనకండి. మీ తెలివితేటలంటే నాకు ఎంతో గౌరవం తెలుసా? ఉదాహరణకి ధర్మారావు గారిల్లు మీరే తగలెట్టేయమని చెప్పి సమయానికి అది ఆపడానికి వచ్చిన నా మీదకే ఆ నేరం గింటేశారంటే ఇంతకంటే మీ తెలివితేటలకు నిదర్శనం ఏం కావాలి? నేను తగలబెట్టమని చెప్పడం ఏంటి? ఆ విషయం నాకు తెలియకపోతే సరిగ్గా ఆ టైంకి నేను అక్కడికి ఎలా వస్తాను చెప్పండి? మీరు ఇల్లు తగలెట్టేయబోతున్నారన్న వార్త నాకు చేరేసింది ఎవరనుకున్నారు? మీ పంతులుగాడే. ఆ దొంగవిధవా? దొంగవిధవులైనా కూడా ఉండొచ్చేమో, కానీ స్వామిద్రోహులు కూడా ఉంటే మాత్రం ప్రాణ సంకటమే. ఏదో మీకు ఉపకారం చేద్దామని చెప్పాను, తర్వాత ఆ పంతులు గాండి మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. పంతులు ఇక బతకో వీడు. అయ్యా, ఆ పంతులు ఎక్కడున్నా సరే వెంటనే ఇక్కడ తీసుకుంటారా? అట్టగనండి. మిత్రభేదం విజయవంతంగా ముగిసింది, ఇప్పుడు ఆ పంతులు గాండి ఏమాత్రం కదిపినా రంగారావు గారి గుట్టంతా బయట పెట్టేస్తాడు. కానీ ఆ పంతులు గాండి నమ్మించి ఇక్కడ తీసుకురావడం ఎలా? వాడు మనల్ని అంత తేలిగ్గా నమ్మడు. వాడికున్న ఒకే ఒక వీక్నెస్ సిల్క్ స్మిత్ కదూ. అవును. ఆ అమ్మాయి వచ్చి అడిగితే నిజం చెప్పేస్తాడా? నిజం చెప్పడం ఏమిటి, ప్రాణాలు ఇమ్మన్నా ఇచ్చేస్తాడు. అయితే సిల్క్ స్మిత్ చేత అడిగిద్దాం. కానీ నేను చెప్తాగా. కిష్టయ్య బాబు, మనం ఒప్పందం ప్రకారం నువ్వు నా చేతులు పట్టుకొని నువ్వు చెప్పవలసిన నాలుగు మంచి మాటలు మన ఊరు పెద్దలేదుకుంటా చెప్పామా? నువ్వు అడిగే ఆ నాలుగు మంచి మాటలు చెప్పే ముందు నువ్వు ఎంతో కాలంగా దాచి ఉంచిన ఒక నిజాన్ని బయటపెట్టాలి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రంగారావు మేనకోడలు చనిపోయిన రోజు వాళ్ళమ్మ అంటే ఇతని చెల్లెలు లేచిపోయిందని చెప్పాడు. ఎవరితో లేచిపోయిందో చెప్పమనండి. అదేమైనా చారిత్రాత్మక విషయం గుర్తుపెట్టుకోవడానికి? షడప్! ఎవరితో లేచిపోయిందో చెప్పాలి. లేచిపోయిందయ్యా? ఎవరితో లేచిపోయిందో చెప్తారా? చెప్పాలి కదా రంగారావు గారు. అవన్నీ నా కుటుంబ విషయాలు, నీకు అనవసరం. ఆవిడ లేచిపోయింది. ఆవిడ లేచిపోలేదు, చంపబడింది.
నిరూపిస్తాను. నా తోరండి. ఈ అస్థి పంజరం ఎవరితో చెప్పగలవా రంగారావు? అది అది ఎవరితో? సుభద్రమ్మ గారు ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఒంటి నిండా నగలతో కళకళలాడుతూ కనిపించేవారు. ఈ అస్థి పంజరం అనుకున్న నగలన్నీ ఆవిడవే. ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటే ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమో నాకేం తెలుసు. తెలీదా పంతులు? అరవక. ఆ ఫలంగా ఆ రోజు ఈ శవాన్ని పాతి పెట్టమని ప్రమాయించింది ఈయనే. పంతులు అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధం కాదు, ఆ ఫలంగా ఇది పచ్చి నీళ్ళం. తీర్పు చెప్పటం నీకే కాదు రంగారావు, మాకు తెలుసు. ఏంట్రా ఆహా, గొప్ప తీర్పు అండి. ఏం చదువుతారంటే ఆ ఫలంగా కానివ్వండి. చేతులు కట్టే తమ్ముడు, పైకి ఎక్కిద్దాం. నాకే తెలుసు, నాకే తెలుసు. డ్రైవర్ బాబు మీరు అనండి, ఆ స్టూల్ను ఒక్క తన్ను తన్నేస్తాను, ఆ ఫలంగా ఈ ఊరుకు పెట్టిన దరిద్రం వదిలిపోద్ది. రే పంతులు చిప, ఈ రోజుతో నీ పాపాలు పండిపోయాయి. ఆ ఫలంగా నువ్వు రాలిపోవడం ఖాయం. పంతులు ఇప్పటికైనా నిజం చెప్తే నిన్ను వదిలేస్తాం. నీ చెల్లెల్ని నువ్వే చంపావు కదూ. లేదు, నేను చెప్పలేదు, నేను చెప్పలేదు. నువ్వే చంపావు, నువ్వే చంపావు, నువ్వే చంపావు, నువ్వే చంపావు. లేదు లేదు, నేను చెప్పలేదు, నేను చెప్పలేదు. ఆ రోజు ఏం జరిగిందంటే అన్నయ్య. ఏంటి సుభద్ర? నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నా. నా కూతురు ఆ గోపిని ఇష్టపడింది, దాని పెళ్లి దానికి ఇష్టమైన వాడితోనే జరిపించన్నయ్య. నిజమేనమ్మా, నేను ఇష్టపడింది, నేను ఇష్టపడి కాపాడింది 20 ఏళ్ళగా నాకు ఇష్టమైన ఈ ఆస్తి కోసమే కదమ్మా. ఈరోజు నీ కూతురికి నా కొడుకంటే ఇష్టం లేదన్నా నాకు పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఈ ఆస్తి నాకు ఎక్కడ దక్కకుండా పోతుందా అని నాకు చాలా బాధగా ఉందమ్మా. అంటే అన్నయ్య చూడు సుభద్ర, ఈ ఆస్తులు పాస్తులు శాస్త్రం కాదమ్మా. నువ్వు నీ కూతురు బతుకు బాగుండాలని కోరుకుంటే ఆస్తిపత్రమే సంతకం పెట్టు. సంతోషంగా పెడతానన్నయ్య, కానీ నా కూతురికి ఎటువంటి అపకారం తలపెట్టనని నాకు మాట ఇవ్వు. చూడు చెల్లమ్మా, ఇంత ఆస్తి నాకు రాసిచ్చిన తర్వాత నీకు అపకారం ఎందుకు చేస్తాను? ఈ కాగితాలు మీద సంతకం పెట్టు. నా మ్యారేజ్ విషయం ఏం చేశావు డాడ్? ఆస్తి అంతా రాసిచ్చిందిరా, వదిలేశాను. చాలా తప్పు డాడ్, ఇంతకాలం దాన్ని రేప్ చేయకుండా ఉన్నాను. ఎందుకు? దాన్ని మ్యారేజ్ చేసుకుందామనేగా. ఓహో అలాగా, అయితే ఓ పని చేయరా, భారతశ్రీకి శీలం కన్నా ముఖ్యమైనది ఏమీ లేదు. శీలమే జీవితం, శీలమే సర్వస్వం అనుకుంటుందిరా. రాధా నీ పెళ్ళంటగా? అవును బావా. నన్ను చేసుకోనన్నావంట? పోనీలే, నన్ను చేసుకోపోయినా పర్వాలేదు, కానీ రేప్ చేసుకుందావా? చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగిన వాళ్ళం, అలా మాట్లాడడం తప్పు. అవును మాట్లాడటం తప్పే, అయితే చేతల్లో చేస్తున్నా.
అనుకునే రాధను రేప్ చేశాను, చచ్చి ఊరుకుంది. చచ్చి ఊరుకుంది. అయ్యా, ఈ శవాన్ని తీసుకెళ్లి ఆ పడంగ ఏం చేయమంటారండి? ఏం చేయాలో నేను చెప్తాను. జరిగింది అది, నా కొడుకు చంపాడు. ఈ రంగారావు ఎలాంటి నేరాలు చేశాడో అంతా విన్నారుగా, రేపు మీరంతా కోర్టులో సాక్ష్యం చెప్పాలి. ఇవేం చేస్తావు నాకు తెలీదు. ఈ ఊర్లో ఒక్కడే మాట్లాడు వీలేదు. ఈ ఊర్లో ఒక శ్మశాన కింద మార్చే. నువ్వేం భయపడకు డాడ్, నేను సిటీ నుంచి తీసుకొచ్చిన రౌడీలు బాంబులతో ఈ ఊరు నాశనం చేస్తారు. ఇన్స్పెక్టర్, ఈ ఊరు ప్రజలంతా రేపు కోర్టులో సాక్ష్యం చెబుతారు. ఈ రంగారావు చేసిన నేరాలన్నింటినీ తన నోటితోనే అందరి ముందు ఒప్పుకున్నాడు. కేసు బుక్ చేయండి. అలాగే సార్. చట్టానికి సాక్ష్యానికి కట్టుబడి ధర్మారావు దోషి అని ఆనాడు కోర్టులో నిరూపించాను. ఆయన నిర్దోషి అని ఈ రోజు మీ అందరి ముందు నిరూపించాను. ఈ ఊరికి నేను వచ్చిన పని అయిపోయింది. ఇక సెలవు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవని ఈయాళ్ళ నుంచి నీకు ఆ జైల్లో చెప్పకూడదు. మమ్మల్ని క్షమించు బాబు. ఎందుకమ్మా? తప్పు చేసినందుకు. తప్పు చేసింది నేను. నన్ను వెళ్ళనీయమ్మా. ఈ ఊరు వదిలి నువ్వు వెళ్ళకూడదు బాబు. ఇది మా కోరికే కాదు, ఈ ఊరి ప్రజలందరి కోరిక. నువ్వు వెళ్ళొద్దు బాబు, నా మాట విను. అయ్యా,
ఈ ఊళ్ళో రౌడీలకు రౌడీగా, మంచి వాళ్లకు అన్నయ్యగా, అంటే రౌడీ అన్నయ్యగా మీరు ఈ ఊళ్ళో ఉండిపోవాలండి. అవును ఉండిపోదాం బాసు. నా మాట కాదనుకు బాబు. అలాగేనమ్మా, ఎప్పట్లాగే డ్రైవర్ బాబుగా, మంచితనం ఉన్న రౌడీ అన్నయ్యగా ఈ ఊళ్ళోనే మీ ఇంట్లోనే ఉంటాను. నువ్వు స్టేయింగ్ ఓకే, వాట్ మీ టెల్? ఒక్కసారి పట్టుకున్న చేయి వదలన నీకు ఎప్పుడో చెప్పాను. పట్టుకొచ్చుద్దా.